వైద్యములు వహించుతున్నటువంటి బిడ్డలను మీ హస్తాలకు అప్పచెబుతూ ఉన్నాం. వారి యొక్క ప్రతి శరీర తలంపులు ఆలోచనలు యేసు క్రీస్తు నామములో నయన మరుగుపరచబడాలి తండ్రి. నీ ఆత్మ ప్రత్యక్షపరచబడాలి, నీ ఆత్మ ద్వారా గొప్ప కార్యములు జరగాలి, పరిశుద్ధ అభిషేకము బొమ్మరించబడాలి తండ్రి. నీకు స్తోత్రాలు. నీ దాసులని స్థలంలో మీరు నిలువబెట్టి బలమైనటువంటి నీ ఆత్మచేత అభిషేకించి ఎవరికి ఏ మాట అవసరమయ్యినదో వినిపింప చేయండి తండ్రి. అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగించండి. ప్రతి వారు తమ తమ పనులను ముగించుకుని సకాలానికి సన్నిధికి రావడానికి కృపను అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు. గ్రామాన్ని, గ్రామ ప్రజలను, గ్రామములో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి. నీకు స్తోత్రాలు. సిస్టాన్ని, కరెంటును, నయన ప్రభు లైవ్ను సమస్తమును కూడా మీ స్వాధీనములో ఉంచుకునండి. ఈ లైవ్ ద్వారా కూడా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారి యొక్క జీవితాలకు కుటుంబాలకు కూడా ఆశీర్వాదకరముగా నయన ప్రభు ఈ కార్యము ద్వారా వారి జీవితాల్లో మేలులు పొందడానికి కృపను అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు. మాకు కాదు యహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామానికి మహిమ కలుగునట్లుగా, ఈ నామానికి ఘనత కలుగునట్లుగా, ఈ నామానికి ప్రభావము కలుగునట్లుగా మీ అద్భుత సహాయాన్ని పంపించండి. సమస్త విషయాలలో మేలు చేసి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు మీరు ఆరోపించుకోవాలని యేసయ్య పరిశుద్ధ శ్రేష్ఠ ఘననామములు ప్రార్థన స్తుతించి ప్రతిమాలు వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ప్రిలారా, సమయంలో ఒక స్తుతి కీర్తన పాడి ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. మధ్యకి వచ్చినటువంటి తండ్రి సమానులు రంగారావు గారికి ప్రత్యేకమైనటువంటి ప్రభు పేరట వందనాలు. మన మధ్యకి వచ్చినటువంటి దైవజనులను బట్టి మరొకసారి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా సకాలానికి ప్రభు సన్నిధికి రావాలి. చాలా సమయమైంది, సమయంలో ఒక పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తి నీవే అనే పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. స్తోత్ర కృపా సత్య సంపూర్ణోడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే సయ్యా, నా సన్మానాని మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే సయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే సయ్యా, మ
మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా అందరూ చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా తీరే నీ జనులో బహుక్షేమముగా ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా తీరే నీ జనులో బహుక్షేమముగా జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయిరి జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయిరి కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే సయ్యా సర్వలోకానికే చక్రవర్తివి నీవే సయ్యా క్రియలు చేయుచున్నావని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నూతన క్రియలు చేయుచున్నావని నీవు సెలవీయగా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నారౌణ్య రోదన ఉల్లాసముగా మారిపోయిరి చప్పట్లో నారౌణ్య రోదన ఉల్లాసముగా మారిపోయిరి కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే సయ్యా సర్వలోకానికే చక్రవర్తివి నీవే సయ్యా నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా
నైవేద్యములు దహనబలులు నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరము బలియర్పణకాగా నా జీవబలులు స్తోత్రబలులుగా మారిపోయిని నా జీవబలులు స్తోత్రబలులుగా మారిపోయిని కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివే యేసయ్యా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా కృపా సత్య సంపూర్ణుడ చెప్పగలో సర్వలోకానికే దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయ. మంచిది. మంచిది. సమయంలో మరి సహోదరిలు వచ్చి కొన్ని పాటలు పాడి ప్రభునామాన్ని మహిమపరుస్తారు. ఆ తర్వాత సహోదరులు కూడా పాటలు పాడి ప్రభునామాన్ని మహిమపరుస్తారు. వారు వచ్చి కొన్ని పాటలు పాడి ప్రభునామాన్ని మహిమపరుస్తూ ఉంటుండగా మనమందరూ కూడా ప్రభువును స్తుతిందాం, ప్రభుని ఆరాధిందాం, ప్రభునామాన్ని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హలో, స్తుతి. చెక్. హలో, హల్లెలూయా. చెక్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెక్. హలో. Yeah.
ప్రైస్ ది లార్డ్ దేవుడి నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా మంచిది మరొక పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుస్తాం
కలుగును గాక హల్లెలూయా మంచిది ప్రియులారా ఈ సమయములో మన మధ్యలో ఉన్నటువంటి అభిషక్తులైనటువంటి దైవజనులు మన మధ్య ఉండడం మనకి ఎంతో ఆశీర్వాదకరం సుదీర్ఘమైనటువంటి దూర ప్రాంతము నుండి దైవజనులు మన మధ్యకు మరి నిన్నటి దినాన్ని వారు నిన్న ఉదయం నుండి ప్రయాణం చేసి ఈ ఉదయకాలం ఆరు గంటలకు మన మధ్య రావడం జరిగింది కనుక మన మధ్యకు దైవజనులు వస్తూ ఉంటుండగా మరి వారిని వేదిక మీదకు పిలిచినప్పుడు చప్పట్లు కొట్టి పిలిచినప్పుడు అభినందించండి మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కల్లూరు ప్రాంతంలో దేవుని బలమైనటువంటి సేవ చేస్తున్న దైవజనులు అభిషక్తులు తిమోతయ్య గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉండగా మనం అందరూ కూడా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపడదాం ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 అలాగనే రెండవదిగా తెలంగాణ రాష్ట్రం పాలవంచ పట్టణంలో దేవుని పరిచర్య చేస్తున్న దైవజనులు లోకపాస్టర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉంటుండగా మనం అందరూ కూడా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరిచాం స్తోత్రం అలాగనే మరి ఆంధ్ర రాష్ట్రం చిత్తూరు ఆ ప్రాంతంలో దేవుని సేవ చేస్తున్నటువంటి దైవజనులు వారు ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో కొండల్లో వాగుల్లో ఆ కోయవాళ్ళ మధ్య ఆ నక్సలేట్ల మధ్య బలమైనటువంటి దేవుని యొక్క పరిచర్య చేస్తున్నారు వారి నివేదికపైకి ఆహ్వానిస్తూ ఉంటుండగా మనం అందరూ చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం సోద్రాం 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 మంచిది ప్రియులారా ఈ సమయంలో మరికొన్ని పాటలు పాడి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం ఈ సమయంలో సహోదరులు వచ్చి ఒక పాట పాడి మొట్టమొదటిగా సమయంలో మార్టిన్ గారు వచ్చి ఒక పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుస్తారు తర్వాత ప్రాక్టీస్ చేసినటువంటి సోదరులు పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుస్తారు సుమధుర స్వరముల గానాలతో వేలాడి దూతల గణములతో కొని ఆడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధనా సుమధుర స్వరముల గానాలతో దూతల గణములతో కొని ఆడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధనా మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం విజయ సంకేతమా నీవే
ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ సమయంలో కలప వారి టీం వచ్చి పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుస్తారు. స్తోత్ర హల్లెలూయ. నీవు నా
నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా రెండు చేతుల ఆకాశ వైపు చాపి ప్రభుకు స్తోత్రం చెప్తా హల్లెలూయా మంచిది ప్రియులారా ఇంకా మన మధ్య పాటలు పాడేవారు చాలా మంది ఉన్నారు మీకు ప్రత్యేకమైనటువంటి పాటలు రేపటి దినాన ఇవ్వబడతాయి అందరూ అన్ని రోజులు ఒకే రోజు అందరూ పాడడానికి అవదు గనుక పాస్టర్ గారు నాకు పాట ఇవ్వలేదు అని రేపు ప్రార్థనకు మానేయకండి రేపు మీ కొరకు ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయిస్తాను సమయంలో మరి ఆంధ్ర నుండి వచ్చినటువంటి మా సహోదరి చెల్లి ఎస్తే రాణి గారు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి ప్రభునామాన్ని మహిమపరుస్తారు ప్రభునామాన్ని స్తుతిస్తూ ప్రభుని మనం ఆరాధన చేద్దాం స్తోత్రం హల్లెలూయా 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 చెక్ హాల్ Yeah.
హల్లెలూయా చక్కని పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరిచిన సహోదరికి ప్రభు పేరుతో వందనాలు ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి మనం వస్తున్నాం ఈ రాత్రి మన మధ్యలో రెండు వర్తమానాలు మనం వినబోతు ఉన్నాం బిగరగా దేవునికి స్తోత్రం చెప్పండి సంతోషం కలిగిన వారందరూ స్తోత్రం చెప్పండి మంచిది ఈ సమయంలో మనం దేవుని ఆరాధన చేసుకుందాం దయచేసి అందరూ ఎక్కడ వారు అక్కడే లేచి నిలబడండి మన మధ్యలో సోదరుడు వినోద్ మనల్ని ఆరాధనలో నడిపిస్తారు రెండు చేతులు ఆకాశం వైపు చాపి హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్ర పరిశుద్ధుని స్తోత్ర హల్లెలూయా 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 స్తోత్ర 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 స్తుతి హల్లెలూయా హల్లెలూయా ఆయన చేసిన ప్రతి మేలు ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రెండు చేతులు ఆకాశం వైపు చాపి ప్రభువుకి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా స్తోత్ర యేసయ్యానికి వందనాలు 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 స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా నన్న ఉసిరిరువ దినవెల్ల నామాడువే నిమగే ఆరాధనే ನನ್ನ ಉಸಿರಿರುವ ದಿನವೆಲ್ಲ ನಾ ಮಾಡುವೆ ನಿಮಗೆ ಆರಾಧನೆ ನನ್ನ ಉಸಿರಿರುವ ದಿನವೆಲ್ಲ ನಾ ಮಾಡುವೆ ದೇವನಿಗೆ ಸ್ತೋತ್ರಾರ್ಪಿಸುತ್ತೇನೆ ಆರಾಧನೆ ಆರಾಧನೆ ಬಂದೇ
ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా మహిమ పొందినటువంటి దేవుడు తన దాసులు నిలబడి స్థలములో మాట్లాడుతూ ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని మనకు వినిపించినట్లుగా పాలవంచ పట్టణంలో దేవుని సేవ చేస్తున్న దేవుని దాసులు లూకయ్య గారు మనలను ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరము ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పవిత్రమైన ఘనమైన నామమునకు ప్రార్థన చేస్తున్నాను నాయన. ఇదిగో గత కొన్ని దినాలుగా నిశ్చితులు ప్రార్థించిన రీతిగా ప్రభువా, మీ దాసులు మీరు ప్రేరేపించి ఏర్పాటు చేసిన కూడికలు బట్టి నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకొనుచున్నాను నాయన. ఈ మొదటి రాత్రి కూడికలో ఎంతవరకు మీరు ఆత్మ సంబంధన పాటల ద్వారా మహిమ పొందిన దేవానికి స్తోత్రాలు. స్తుతి ఆరాధనలో మీరు ఉన్నారు నాయన. ఈ సమయంలో మీ దాసులు నిలబడి వర్తమానం ఇవ్వబోతుండగా తండ్రి, మీ దాసులు ఆత్మతో అభిషేకించి నడుము కట్టి తండ్రి బలమైన ఆత్మాభిషేకంతో నింపి మాకందరికి కావాల్సిన మాటలు మీరు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఏసై ఆశగల ప్రాణ తృప్తి పరిచే దేవుడు నీవు. ఎవరైతే వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్నారో ప్రతి బిడ్డను దర్శించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి.
అడ్డగిస్తున్న ప్రతి విధ అంధకార శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను ప్రభువా. ఈ ఆవరణ చుట్టూ మీ కంచి వేసి ఉంచండి తండ్రి. నీకు స్తోత్రం. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు ఈ మైక్ స్వరంతో వారందరితో ప్రత్యేకమైన రీతిలో మీరు మాట్లాడి అయా చల్లారిపోయిన జీవితాలను తండ్రి, అయా పడిపోయిన మా జీవితాలు లేవనెత్తండి, చల్లారిపోయిన జీవితాలు మండించండి, వెలిగించండి. ఒకసారి మీరు తాకమని ప్రార్థిస్తున్నారు ప్రభువా. ఒకసారి మీరు పురికొల్పండి, ఒకసారి రేపండి నాయన. ప్రతి బిడ్డతో మీరు ప్రత్యేక రీతిలో మాట్లాడి తండ్రి ఈ కూడికి నాయన మీ నామానికి మహిమకరంగా కూడి వచ్చిన మాకందరికీ మేలుకరంగా ఆశీర్వాదకరంగా జరిగించి మీరే ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందవలసిందిగా ప్రార్థన చేస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామ నడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చుందాం. ఎవరు బయటికి వెళ్ళదు. మంచిది. ప్రార్థించిన దైవజనులకు ప్రభు పెరటిన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి ఈ రాత్రి దేవుడు తన సన్నిధి మనతో ఉంచి ఇంతవరకు కూడా తన ప్రసన్నత ప్రభువారు మనకు అనుగ్రహించారు. మొదటిగా ఆంధ్ర రాష్ట్రం చింతూరు ప్రాంతంలో దేవుని పరిచర్య చేస్తున్న దైవజనులు లూకా గారు వారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేస్తారు. వారి గురించి మరి రెండు పరిచయ వాక్కులుగా రెండు మాటలు చెబుతూ ఉన్నాను. వారు భయంకరమైనటువంటి ప్రాంతంలో నక్సలేట్ల మధ్య, అలాగనే కోయి ప్రజల మధ్య, కొండ జాతి వారి మధ్య, అటు ఛత్తీస్గఢ్, ఇటు ఒరిస్సా రాష్ట్ర బోర్డర్లో ఆయన దేవుని యొక్క పరిచర్య చేస్తున్నారు. ఆ ప్రాంతంలో సేవ చేయడం చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి అయిననూ దేవుడు తన దాసుని ఆ ప్రాంతానికి పరిచర్య కొరకు పిలిచారు గనుక ఆ ప్రాంతంలో దేవుని పరిచర్య చేస్తున్నారు. దైవజనులు మొదటగా వాక్యాన్ని ప్రకటన చేస్తారు. సమయాన్ని వ్యర్థపరచగా ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిద్దాం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దయచేసినటువంటి దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే స్థానిక దైవజనులు ఈ ప్రాంతంలో నాకంట ముందుగా వందల కిలోమీటర్లు దాటి వచ్చి ఈ స్థలంలో పరిచయం చేస్తున్నటువంటి సుధాకర్ అయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి మా సీనియర్ దైవజనులు తిమోతయ్య గారికి, అలాగే లోకయ్య గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే మరి దూర ప్రాంతం నుంచి వచ్చినట్టు మా సోదరులు మరి హజ్రా గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. అలాగే కూడి వచ్చిన పరిశుద్ధులైనటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. వందనాలు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పంజాబీ హల్లెలూయా తెలుసా మీకు? పంజాబీ హల్లెలూయా ఒకసారి చెప్తాం అందరం కలిపి. నేను ఆగేంత వరకు హల్లెలూయా అలాగ అంటానే ఉండాలి. చెప్తావా? ఆర్ యు రెడీ? 1 2 3 హల్లెలూయా.
బేబీ హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా దేవుని యొక్క మహా కృపా కనికరమండి అన్నమంతా పట్టుకుని చూడకలేదు ఉడికిందో లేదో తెలియడానికి ఎన్ని మీద పెట్టుకోవాలి ఇందాక చక్కగా పాటలు పాడుతున్నప్పుడు ఈ చిన్న బిడ్డలు పెదవులంక చూస్తున్నాను నేను వారి పాటలో పదాలు కరెక్ట్గా చెప్తూ వస్తున్నారు హల్లెలూయా అంటే వారిని బట్టి వారి నాయకులు ఎలా నడిపిస్తున్నారు అనేది అర్థమవుతుంది రేపొద్దున నేను ఆంధ్రాకి వెళ్ళి మా సంఘంలో చెప్తానమాట సుధాకరయ్య గారి సంఘంలో పిల్లల్ని చూసి చాలా నేర్చుకోవాలి హల్లెలూయా దేవునికి స్తోత్రం మంచిది మొట్టమొదటిగా మనకి ఇన్ని భాషలు ఉండేయా ఒకటే భాష ఉండేదా చెప్పాలి మొట్టమొదటిగా మనకు ఒకటే భాష ఉండేదా అన్ని రకాల భాషలు ఉండేవా ఎప్పుడు విడిపోయినాయి భాషలు బాబేలు గోపురం దగ్గర ఎక్కడ విడిపోయినాయి బాబేలు గోపురం వద్ద వీళ్ళు ఏం చేద్దారో చూసారండి ఎత్తైన గోపురం కడతారనుకుని చూసారు అక్కడ ఏమైపోయిందంటే దేవుడు ఏం చేశాడు భాషల్ని తారుమారు చేసేసాడు ఈలోక కడుతుంటే మా పెద్దయ్య గారు చెప్తుంటారు తన్నీరు అని కూడా అంట ఆయన వచ్చే పెడిలది అని కూడా అంట తన్నీరు అంటే ఏంటి నీళ్ళు తెలుగులో ఏంటి తన్నీరు అంటే ఏంటి తన్నడం చెట్లు నలుగు దొరకు కత్తితే అంటే నన్ను గాడిదంటావా అని చెప్పేసి ఏమనుకున్నారు ఒకరికొకరు అక్కడ కొట్టుకొని ఇంక ఇలా సెట్ అవ్వదని చెప్పేసి ఏం చేశారు మాకైతే ఎన్ని భాషలు మాట్లాడాలంటే కొయ్య భాష మాట్లాడాలి తర్వాత వర్ష భాష మాట్లాడాలి తర్వాత ఛత్తీస్గఢ్ భాష మాట్లాడాలి తర్వాత అక్కడే దాంట్లోనే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కూడా కలిసి ఉంది అలాగే తెలంగాణ తెలంగాణ భాష కాకపోయినా కొంచెం యాస ఉంటుంది కాబట్టి ఇన్ని రకాల మధ్యలో ఐదు రాష్ట్రాల మధ్య బోర్డర్ అనమాట ఆంధ్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఒరిస్స దేవుడు నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా అలా భాషలు ఎరైపోయినాయి కానీ లేకపోతే మనందరిది ఏంటంట ఒకటే భాష నా మాట అర్థమవుతుంది కదండి దేవునికి స్తోత్రం మంచిది సరే అయితే ఈ స్థలంలో ఉండడానికి కానీ మరి ఇలా చెప్పడానికి కూడా యోగ్యత అర్హత లేని నన్ను దేవుడు ఈ స్థలంలో ఉంచాడు నిజానికి వారు మాకంట వెనకాల కూర్చున్న దైవజనుల అభిషేక్తులు సీనియర్ వారు వెనకాల కూర్చుండగా ఎదరుండి చెప్పడం ఇంకా కొంచెం కష్టమే అయినప్పటికీ కూడా దేవుడిచ్చినటువంటి శక్తిని బట్టి కొంచెం ధైర్యం తెచ్చుకుని ఈ స్థలంలో నిలబడ్డాను అందులోకి ఇందాక వీళ్ళు క్రమశిక్షణ చూసి ఇప్పుడు మరీ కొంచెం భయం వేసింది అమ్మో ఇక్కడ చెప్పాలంటే కొంచెం కష్టమే దేవుడు నమ్మకానికి మహిమ కలుగును గాక హల్లెలూయా అయినప్పటికీ కూడా మరి దేవుడు నాతో మనందరితో దేవుడు ఏం మాట్లాడినై ఉన్నాడో మనం చూద్దాం అందరూ కూడా మీ మీ బైబిల్ గ్రంథాలు ఒకసారి తెరచి ఆదికాండము 24వ అధ్యాయం మొదటి నుంచి అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను అన్ని విషయములోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించును అది అలా ఉంచుద్దామండి అది అలాగ పట్టుకోండి యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనం కూడా చూద్దాం యోబు గ్రంథము 42 యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరీ అధికముగా ఆశీర్వదించాను ఆశీర్వదించాను అతనికి చాలండి చూడండి అది అలాగా ఉంచండి దానియేలు గ్రంథం
ఆరో అధ్యాయము 28వ వచనం కూడా చూద్దాం. ఈ దానియేలు వర్ధిల్లెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మా యేసయ్య, కనికరమూర్తి, ప్రేమస్వరూపి, నీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం డాడీ. అల్పుడును అయోగ్యుడిను ప్రభువ, నాయన ఈ స్థలంలో నిలబడి ఉంటుండగా నాయన మీరే ఆత్మశక్తినిచ్చి ఆత్మధైర్యంనిచ్చి నాయన అయా నిలబెట్టవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం డాడీ. ఇక్కడ నేను మాట్లాడితే ఎటువంటి ఉపయోగం ఉండదు ప్రభువ, నేను కనబడితే ఎటువంటి అయా లాభము ఉండదు తండ్రి. మీరే ఇక్కడ కనబడాలి, మీ స్వరమే వినాలి తండ్రి. మేము ఇదిగో నన్ను పూర్తిగా నిసులు చట్ను మరుగుపరిచి ప్రభువ, ఇదిగో నీ బిడ్డలకి నీ నాకును కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం డాడీ. అయ్యా నీకు వందనాలు డాడీ, స్తోత్రాలు ప్రభువ. ఇదిగో నాయన ఇంత దూరము తీసుకొచ్చిన ఆయన ఈ స్థలంలో నిలబెట్టిన ఆయన అయ్యా మీరు వాడుకుంటు విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ సహాయం దయచేయమని, నన్ను ఒక బోరుగా వాడుకోమని, వినగల చెవి గ్రహించగల మనసు మాకందరికీ నీ దయచేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోనమని ఏ స్పర్శుద్ధ నామడుచున మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనము కొంతమంది భక్తుల గురించి మనం చదువుకున్నాం కదా, అందులో మొట్టమొదటిగా అబ్రహాం గారి గురించి మనము ఏం చేసుకున్నామండి, చదువుకున్నాం. అబ్రహాం గారు బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములోనూ యెహోవా అబ్రహామును. అందరూ నోటితో చెప్తామా, అన్ని విషయములోనూ అబ్రహాముని దేవుడు ఏం చేశాడు, ఆశీర్వదించాడు. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. అబ్రహాముని దేవుడు ఊరకనే ఆశీర్వదించేశాడా, అబ్రహాముని దేవుడు ఊరకనే ఆశీర్వదించాడా చెప్పాలి అమ్మా. ఆమేన్, హల్లెలూయా. ఈ మధ్యలో లలితా జ్యువెలరీ అతనిలో ఉంది ఒక గుండె వేసుకుని ఒక కొటేషన్ చెప్తున్నాడు, డబ్బులు ఎవరికి ఊరకనే. ఈ మధ్యలో ఎక్కడ చూసిన ఇదే. అలాగే చూడండి, ఆశీర్వాదాలు ఎవరికి ఊరకనే రావు. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు, ఎన్ని విషయాల్లోని, అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. ఊరకనే ఆశీర్వదించాడా, మనం ఏదో ఒక దెమ్మ మీద కూర్చుని చెట్టు కింద కూర్చుంటే సరిపోయిద్దా, ఆశీర్వాదం వచ్చేస్తుందా? కానీ అబ్రహాము ఆశీర్వదించబడినట్లు మనము ఆశీర్వదించబడాలి అంటే కనీసం అబ్రహాము చేసినటువంటి కొన్ని విషయాలన్న మనం ఏం చేయాలి, చేయాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా సహోదరు చెప్పినట్లుగా ఏంటంటే, ఆయనకి మొట్టమొదటి నచ్చింది ఏంటంటే విధేయత చూపించాడు. ఆయన చెప్పిన అమ్మటిని ఏం చేశాడు, ఆయన చక్కగా నిజంగా అసలు ఏమాత్రం కూడా ఏం చేయలేదు, నేను చెయ్యను నేను వెళ్ళను అనే మాట ఆయన చెప్పలేదు. 12వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, అబ్రహాము ఏంటంట, నువ్వు లేచి నీ బంధువుల్ని నీ స్నేహితుల్ని నీ కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి నువ్వు ఏం చేయాలి, హల్లెలూయా. సుధాకరయ్య గారు కూడా నీ కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి నువ్వు కర్ణాటక రాష్ట్రం రాయచూరు వెళ్ళిపోవాలనగానే ఏం చేశారు, వచ్చేశారు. దేవుడు నా మనకి మహిమ కలుగునుగాక. విధేయతలో ఉన్నటువంటి గొప్ప లాభం, మొన్న సేవకుల మీట్లింగ్లో ఒక దైవజనులు సీనియర్ దైవజనులు యోనాథనవయ్య గారు మాట్లాడుతూ విధేయతనంట మెడలో ఒక హారంగా ధరించుకోవాలట. విధేయతని ఎక్కడ ధరించుకోవాలి, మెడలో ఒక హారంగా.
విధేయత కనుక మనం కలిగి ఉంటే మాటకి వెంటనే వెంటనే విధేయత చూపించగలిగితే ఆ ఆశీర్వాదం దేవుడు నీకును దయచేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో మనం కొంతమందిని చూస్తాం కదా, ఏమండి యెషయాని యెషయా ప్రవక్త వెళ్ళి హిజ్కియా అని అంటాడు, నీకు 15 సంవత్సరాలు ఏం పెరుగుతుంది, ఆయుష్ పొడిగించండి, నీకు వ్యాధి నయమవుతుంది, నువ్వు ఎక్కడికి వెళ్తావు మందిరంలోనికి వెళ్తావంటే ఆయన ఏమడతాడంటే దానికి నాకు ఆనవాలేంటో ఒక సూచన చూపించాడు. ఏమంటున్నాడు, ఒక సూచన చూపించాలి, సూచన కనుక నువ్వు చూపిస్తే నేను నమ్ముతాను, లేకపోతే ఏంటంట నమ్మడు అన్నమాట. హల్లెలూయా. అంటే ఏంటంట, అబ్రహాము నువ్వు లేచి వెళ్ళిపోమని కానీ ఏ సూచన అడగలేదు, నువ్వు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను పోషించావని గ్యారంటీ ఏంటి అని కూడా ఆయన ఏమాత్రం కూడా అడగలేదండి. ఇక్కడ అంటున్నాడు ఈయన హిజ్కియా గారు, నా రోగం బాగవుతుందని నేను మందిరంలోకి వెళ్తానని దానికి రుజువేంటి అంటే దేవుడు ఏం చేశాడు తెలుసా, సృష్టినే వెనక్కి తిప్పాడు. ఏం చేశాడు ఆయన, గోడ గడియారం అంటే ఎండ గడియారము. హల్లెలూయా. ఎండ గడియారం 4 మెట్లు ఏం చెప్పింది, వెనక్కెక్కింది. ఇంకొక ఆయన ఉన్నారు, ఎవరు, గిద్యోన్ గారు. గిద్యోన్ గారు అన్నారు, నీ చేత నేను ఈ సైన్యాన్ని మొత్తం అంతటినీ ఓడిస్తాను, ఇస్రాయేలీ ప్రజలకి జయం కల్పిస్తానంటే ఆయన అంటాడు కదా, నేను ఒక బొచ్చి ఎండ పెడతాను. ఏ బొచ్చు అది, గొర్రె బొచ్చు. మంచులో ఎండ పెడతాను, అంత లెక్క పొడిగా ఉండాలి, బొచ్చు మాత్రం ఏమవ్వాలి, బొచ్చు మాత్రం తడాలి అన్నప్పుడు అంత లెక్క పొడిగా ఉంది, బొచ్చు మాత్రం ఏమైంది, తడిసిపోయింది. మళ్ళా ఇంకోసారి అడుగుతాడు, ఈసారి అలా కాదు, మొత్తం మంచు పడాలి, ఈ బొచ్చు మీద మాత్రం ఏం పడకూడదు, మంచు పడకూడదు అన్నాడు. అప్పుడు అంత లెక్క మంచు పడింది కానీ బొచ్చు మాత్రం పొడిగా ఉంది. హల్లెలూయా. అంటే దేవుడు ప్రకృతి ద్వారా ఏవైనా చేయగల సమర్థుడు, కానీ వాళ్ళకి ఏంటంటే సందేహము. కానీ ఇటువంటి సందేహాల్లో అబ్రహాముకు ఒక్క సందేహం కూడా రాలేదు. ఎటువంటి క్వశ్చన్ ఎదురు మాట కానీ ఏమాత్రం కూడా. మనం ఈరోజు ఆశీర్వదించబడాలంటే మొట్టమొదటిగా దేవునికి మనం ఎలా ఉండాలి, విధేయులై మాట వినాలి. మాట వినుట శ్రేష్టము. మాట వినుటలో ఉన్నటువంటి శ్రేష్టము మరిక దేనిలోని లేదు. మనం ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నామంటే దేవుని మాట మనం మొట్టమొదటి ఏం చేయట్లేదు, వినట్లేదు. అందుకే మనం ఆశీర్వదించబడలేక పోతున్నాము. ఎక్కడ గొంగలు ఎక్కడే ఉందంటే దానికి కారణం ఏంటంటే మనం అబ్రహాము వలె అన్ని విషయాలు ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నామంటే ఆయనకి విధేయత మనము చూపించలేకపోతున్నాం. సందేహపడుతున్నామేమో శ్రమ రాగానే. ఎందుకులే, వెళ్తున్నాను కానీ చర్చికి వెళ్తున్నాను కానీ మందిరానికి వెళ్తున్నాను కానీ నా జీవితంలో ఏమి లేదు, సుఖం లేదనే సందేహం ఉంటే కనుక మనం ఆశీర్వదింపబడలేము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అబ్రహాము మరొకటి ఏంటంటే ఆయన చూద్దాం చూడండి, 22లో చూడండి, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను, ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన చదువు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశములకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములు ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారునికి ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. చాలండి, దేవుడు నా మనకు మహిమ కలుగును గాక. ఇక్కడ కూడా ఏమాత్రం కూడా అబ్రహాము ఏం చేయలేదండి, సందేహ పడలేదు, ఎదురు ప్రశ్న కూడా వేయలేదు. అదేంటి ప్రభువా, నీవే కదా నాకు ఒక్కగానొక్క కుమారుని ఇచ్చావు, వాగ్దానం ఇచ్చి ఇచ్చావు,
ఆ కుమారుణ్ణి ఇప్పుడు బలి చేయమంటావా, ఇది నీకు న్యాయమా అని కూడా అడగలేదు. హల్లెలూయా. ఇది నీకు న్యాయమా, నీకు ధర్మమా ప్రభు అని చెప్పేసి అబ్రహాం ఎంత మాత్రం కూడా అడగలేదండి. అందుకే అబ్రహామును దేవుడు అన్ని విషయంలో ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఏమాత్రం కూడా సందేహం లేదు, ఆయన చెప్పింది చెప్పినట్లుగా అబ్రహాము చేశాడు. కాబట్టే ఏం చేయబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఎంత అంటే ఆకాశ నక్షత్రములంతా, ఇస్కరేణువులంతా, సముద్రపు ఇస్కరేణువులంతా. హల్లెలూయా. సంతానములో మరి ఆస్తులు లెక్కలేనంత. మనం కనుక దేవుని మాట విధేయత చూపించి విన్నట్లయితే ఇహలోకమందు పరలోకమందు కూడా మనం ఏం చేయబడతాము, ఆశీర్వదింపబడతాము. హల్లెలూయా. అయితే ఇహలోకములో ఆశీర్వదించబడటం వల్ల మొట్టమొదటగా ఎవరికి మహిమ వస్తుందంటే నీ వల్ల దేవుడి నామానికి ఏమవుతుంది, మహిమ వస్తుంది. ఎందుకనంటే ఆ అనేకమైనటువంటి చూస్తున్నటువంటి అన్ని ప్రజలందరూ కూడా చూసి ఆ దేవుని మందిరమునికి వెళ్తున్నప్పటికానుంచి ఈ బిడ్డ జీవితం ఏమైపోయింది, మారిపోయింది. ఈ బిడ్డ జీవితం, ఈ బిడ్డ బ్రతుకు మారిపోయింది, ఈ బిడ్డ భవిష్యత్తు మారిపోయింది. దేవుడు ఏం చేశాడు, ఆ బిడ్డని ఆశీర్వదించాడు. హల్లెలూయా అని ఆ ప్రజలు చెప్పుకోవడం వల్ల ఎవరి నామానికి మహిమ వస్తుందంటే దేవుడి నామానికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. ఆ మహిమ కలిగే కొలది దేవుడు ఇంకా నిన్ను ఏం చేస్తూ ఉంటాడు, ఆయన ఆశీర్వదిస్తూ ఉంటాడు. అబ్రహాములో దేవునికి నచ్చినటువంటి ఆ మంచి లక్షణం ఏంటంటే విధేయత చూపించడం, విధేయత చూపించడం. ఆ విధేయతలోనే ఏంటంట ఏముంది ఆశీర్వాదము, విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కూడా. హల్లెలూయా. టైం ఎందుకంటే వెనకాల అభిషక్తులు ఉన్నారు, టైము మనం పాడు చేయకుండా త్వరగా ముందరికి వెళ్దాం. ఎందుకంటే చక్కని మాటలు నేను ఆలకించాలని ఆశ ఉంది, మీతో పాటు నేను కూడా వినాలని ఆశ ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పెద్ద దైవజనులు మనం ఎక్కువసేపు మనం అలా పక్కన పెట్టుకోకూడదు, మనం ఉపయోగించుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏంటంటే ఇంకా అబ్రహాములోని ఉన్నటువంటి చూద్దాం చూడండి, కిందకు వద్దాం చూడండి, అదే లైన్లో కిందకు వస్తే చూడండి, 14 వచనం కానీ చదువుతాం. ఇరవై 22:14 చూద్దాం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడెను. యెహోవా దూత రెండోమారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీవు నీకు ఒక్కడే అయ్యున్నా నీ కుమారుని ఇయ్య వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి ఇసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ దేవుడు అంటాడు కదా, నీకు ఒక్కగాని ఒక కుమారుని వీయడానికి నువ్వేం చేయలేదు, వెనుక తీయలేదు కాబట్టి, నువ్వేమాత్రం కూడా వెనుక తీయలేదు కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, అబ్రహాములో శ్రేష్టమైనటువంటి లక్షణాలు దేవుడు కనుగొన్నాడండి. ఆ శ్రేష్టమైనటువంటి లక్షణాలు దేవుడు కనుగొని అబ్రహామును, అంత శ్రేష్టమైనటువంటి కలిగి ఉన్నటువంటి అబ్రహామును కూడా దేవుడు ఏం చేశాడు, పరిశోధించాడు. హల్లెలూయా. అబ్రహామును పరిశోధించిన దేవుడు నిన్ను నన్ను పరిశోధించడా చెప్పండి. అబ్రహామునే పరిశోధించాడు కదా, నిన్ను నన్ను
పరిశోధించడా? ఎవరికన్నా అటువంటి పరిస్థితి ఎదురైందా? ఎప్పుడన్నా పరిశోధించాడా దేవుడు? టెస్టింగ్ పెట్టాడా మీకు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అర్థమవుతున్నాయండి నా మాటలు? అర్థమవుతున్నాయా? సంతోషం, హల్లెలూయా. ఏమండి, అబ్రహాం అంట ఇంకా తనలోని చక్కని ఇంకా మంచి లక్షణం ఏంటంటే చూడండి, 14వ అధ్యాయంలోనికి వద్దాము. పద్దెనిమిదవ వచనం కాడి నుంచి చూద్దామండి. పద్నాలుగు పద్దెనిమిది. మరియు సాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైనా దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగా కనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి పదవ వంతు ఇచ్చెను. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండవదిగా అబ్రహాములో దేవునికి నచ్చినటువంటి ఇంకో మంచి లక్షణం ఏంటంటే అన్నిటిలో, చెప్పండి అందరు కూడా, అన్నిటిలో ఏ భాగం ఇచ్చాడు ఆయన? అబ్రహాము ఆశీర్వదించబడడానికి గల కారణము ఇంకా ఏంటంట? అన్నిటిలో 10వ భాగము. అలాగా అంతకంతకు అబ్రహాము ఆశీర్వదించబడ్డాడంటే ఏం రుచి చూసి తెలుసుకున్నాడంటే, ఇచ్చి ఆశీర్వాదం పొందుకోవడం అయినా రుచి చూసి తెలుసుకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎంతమంది ఇస్తున్నారండి? 10వ వంతు ఇస్తున్నారా అందరూ? మరి మనం ఆశీర్వదించబడాలంటే ఎలాగ ఆశీర్వదించబడతాం? అబ్రహాము అన్ని విషయాలు ఆశీర్వదించబడ్డాడంటే అన్ని విషయాల్లో కూడా పర్ఫెక్ట్గా ఉన్నాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా మనలో అదే సందేహం కలుగుతుంది. ఏంటంట, ఎలా కలుగుతుందంట? ఇచ్చేస్తే రేపు పరిస్థితి ఏంటి అని మన యొక్క ఆలోచన. దేవుడు రేపటి దినం గురించి నువ్వేం చేయకు, చింతించుకు. ఆ దినం అది చూసుకుంటుంది. నువ్వు మొదటిగా ఏం చేయాలంటే దేవుని మహింపరచాలి. హల్లెలూయా. టెస్ట్ చేస్తాడు నిన్ను, అసలు ఏంటి నీ గుప్పిడి ఎలాగుందనేది కూడా ఆయన చూస్తూ ఉంటాడన్నమాట. మనుషులకి ఇచ్చి మోసపోయిన వారు చాలామంది ఉన్నారు. నేను ఒక తెలిసినగా నుంచి చూస్తున్నాను, మనుషులకి ఇచ్చి మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చూస్తుండగానే నాకు ఒక తెలిసినప్పటి నుంచి ఇచ్చి మోసపోయి నెత్తి నోరు బాదుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కానీ దేవుడికి ఇచ్చి మోసపోయిన వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు. ఒకవేళ మనుషుల యొక్క లెక్కల్లో పొరపాట్లు ఉంటాయి, తప్పులు ఉంటాయి, దేవుని లెక్కల్లో తప్పు కానీ లెక్క పొరపాటు కానీ ఉంటుందండి? ఉండదు. హల్లెలూయా. ఆయన లెక్కలు తప్పులు కట్టే దేవుడు కానే కాదు, లెక్క కరెక్ట్గా చూసే దేవుడు అన్నమాట. మనుషులు తప్పుడు లెక్కలు కట్టి, తప్పుడు వడ్డీలు కట్టి ఒకవేళ ఏమండి మనుషులు మోసం చేయొచ్చేమో, కానీ దేవుడు ఖచ్చితంగా మోసం చేసే దేవుడు కానే కాదు. హల్లెలూయా. ఆయనకి ఇచ్చి శోధించమన్నాడు. ఏం చేయమన్నాడు ఆయన? ముందు నాకు ఇవ్వండి, నాకు ఇచ్చి శోధించండి అన్నాడు. ఎందుకు ఆశీర్వదించబడ్డాడంటే అబ్రహాము. రెండవదిగా దేవుడికి ఆయనలో నచ్చినటువంటి లక్షణం, మంచి లక్షణం ఏంటయ్యా అంటే, ఏ వంతు ఇచ్చాడు ఆయన? 10వ వంతు.
భూపల్లిపల్లి అని చెప్పేసి మా అప్పట్లో ఏలియా గారని మా సావసలో ఉండేవారు ఆయన, ఆయన మీకు చూసే ఉంటారు. ఏం జిల్లా అండి? వరంగల్ జిల్లా. అక్కడ బొగ్గు గనుల్లో పనిచేసేటువంటి వాళ్ళు, ఆ బొగ్గు దాంట్లో గనులో లోపల పనిచేసేటువంటి వాళ్ళు, వాళ్ళకి జీతాలు ఎక్కువగానే ఉంటాయి, బాగానే ఉంటారు. కాకపోతే వాళ్ళు మంచి లక్షణం ఏమి నేర్చుకున్నారంటే, పళ్ళు తోముకునే పేస్ట్ గానిచి దశంభాగం తెలియదు. అంటే పది పేస్టులు అంటే ఒకసారి నెలకు సరిపడగా కొనుక్కున్నప్పుడు 10 పేస్టులు వాళ్ళ ఇంట్లో కొనుక్కుంటే ఒక పేస్ట్ పక్కకి తీయడం, 10 సబ్బులు కొనుక్కుంటే ఒక సబ్బు పక్కకి తీయడం, అంటే అన్నిటిలోని. ఇక్కడ ఏం చేశాడు ఆయన అబ్రహాం గారు చూడండి, అన్నిటిలోని తీశాడా కొన్నిటిలో తీశాడు ఆయన? చదవండి, బాగా చదివారు. నేను తప్పు చెప్పానా కరెక్ట్గానే చెప్పానా? కరెక్ట్గానే ఉంది. అక్కడ అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి పదియో వంతు ఇచ్చి హల్లెలూయా. అక్కడ వాళ్ళ యొక్క ఎవరేస్తారో కానీ ఒక పునాది వేశారు, చక్కని పునాది. అన్నిటిలో దశంభాగం తీసుకొచ్చి ఏం చేస్తారు? ఇస్తారనమాట. చాలా మంచి చక్కనేటువంటి, అంటే ఏం చేశారు వాళ్ళు? రుచి చూసి తెలుసుకున్నారు. మనం ఇంకా రుచి చూసి తెలుసుకోలేదు. ఒకసారి రుచి చూడు. నువ్వు గనక ఒకసారి రుచి చూసి తెలుసుకున్నావంటే, నిన్ను వద్దన్నా నువ్వేం చేస్తుంటావంటే ముందుగా పట్టుకొచ్చి ఇస్తూ ఉంటావు. నేను మొదట్లో తెలియక ఆ ఆశీర్వాదాన్ని తొందరగా పొందుకోలేకపోయానండి. ఇప్పుడు బాధపడుతున్నాను అర్రెర్రెర్రే అని చెప్పేసి. ఏమండి, ఒక అడుక్కునే ఆయన బాగా చలికి వణుకుపోతూ ఉంటే ఒక పాస్టర్ గారు అలాగే వెళ్తుంటే, ఈయన కోటు వేసుకున్నాడు, ఈయనకి చలి లేదు పాస్టర్ గారికి. ఆయన ఎప్పుడైతే పాపం చలి కొనుకుపోతున్నాడో చూసి ఈ కోటులో సగం ముక్క చింపి ఆయనకి కప్పాడు, సగం ఈయన కప్పుకున్నాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సరే, పరలోకంలో చూసినప్పుడు యేసుప్రభులు వారు సగం కోటేసి కనబడుతున్నారంట. అది ఎవరిదే? ఈయందే. హల్లెలూయా. అరే, యేసుప్రభు అని తెలితే ఫుల్గా నేను పూర్తిగా కోటు ఇచ్చేదినే. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు సేవకి వెళ్ళాక అర్రెర్రే, నేను విశ్వాసం ఉన్నప్పుడు ఇంత ఆశీర్వాదం కోల్పోయానా? ఇప్పుడు అనిపిస్తుంది నాకు, ఇప్పుడు బాధపడుతున్నాను, అర్రే ఎంత ఆశీర్వాదం మిస్ అయిపోయాను నేను. అంటే విశ్వాసంగా ఉన్నప్పుడే నేను అంత అలాగ ఉంటే దేవుడి పాటికి నన్ను ఎంతగానో ఆశీర్వదించును కదా అనేటువంటి ఆలోచన వస్తుందన్నమాట. దేవుడు నా మనకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి ఇచ్చి పాడైపోయిన వాళ్ళు కానీ, ఏమండి నష్టపోయిన వాళ్ళు కానీ ఎవరూ కూడా లేరు. అబ్రహాములో దేవునికి నచ్చినటువంటి మంచి లక్షణం ఇంకోటి ఏంటంటే, అబ్రహాముని అన్ని విషయంలో ఎందుకు ఆశీర్వదించాడంటే, అబ్రహాము అన్నిటిలో ఏం చేశాడు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము ఊరికనే వచ్చేసింది ఆశీర్వాదం? ఊరికనే ఇచ్చేసాడు ఆశీర్వాదం? లేదండి. అబ్రహాము చాలా మంచి లక్షణాలు, చాలా లక్షణాలు ఉన్నాయి అబ్రహాములో. లక్షణాలు ఎవరన్నా వెళ్ళారనుకోండి, ఆదిత్యం ఇవ్వడంలో అబ్రహాము 1. కాలు కొట్టుకోవడం నీళ్ళు కాణించి, వాళ్ళు వెళ్ళే తుడుచుకునే టవల్ కాణించి, పెట్టేటువంటి ఆహారం కాడించి, అన్నిటిలో కూడా అబ్రహాము ఏంటంట ఫస్ట్ ఆదిత్యం ఇవ్వడంలో. ఎవరన్నా బంధువులు వచ్చినా, ఎవరు వచ్చినప్పుడు తెలిసి వాళ్ళు తెలిసినా తెలియకపోనాయి, ఆదిత్యం ఇవ్వడంలో ఎవరంటండి ఈయన 1 అబ్రహాం గారు. హల్లెలూయా. అబ్రహాములో ఎన్నో ఉన్నాయండి మంచి లక్షణాలు, ఎన్నో ఉన్నాయి. టైం సరిపోదు కాబట్టి మనం చెప్పుకోవడానికి, వెనకాల దైవజనులు ఉన్నారు కాబట్టి మనకి టైం లేక చెప్పుకోవడం. చాలా లక్షణాలు అబ్రహాములో అయ్యి. ఎవరికి నచ్చిన లక్షణాలు అంటే, మనుషులకి నచ్చినటువంటి లక్షణాలు కాదు. ఎవరికి నచ్చిన లక్షణాలు అవి? దేవుడికి నచ్చినటువంటి లక్షణాలు అండి అవి. అందుకనే అబ్రహాముని దేవుడు అన్ని విషయంలో ఆశీర్వదించాను. హల్లెలూయా. ఈ ఆశీర్వాదం మీకు కావాలా? వద్దా అండి? కావాలా? మీకు కావాలా? అంటే అన్ని విషయంలో కూడా మీరు ఎలా ఉండాలి? ఆశీర్వదించబడాలంటే అన్ని విషయాల్లో కూడా ఏం చేయబడాలి? ఇప్పుడు
తొంభై తొమ్మిది అనుకో, వంద అవుతుంది. అది దానికి ఎంత కలపాలి? ఆ ఒక్కటి కలిపితేనే అది ఏమవుతుంది? సంపూర్ణం అవుతుంది. అంటే అన్నిట్లో కూడా మనం ఎలా ఉండాలి? పరిపూర్ణంగా ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏమండి, అబ్రహాములో ఎన్నో మంచి లక్షణాలు. ఇంకా ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే, ఇంకా ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏంటయ్యా అంటే, ఏమండి, ఎక్కడ కూడా వివాదానికి కానీ తగాదాలకు కానీ ఏమాత్రం కూడా ఒప్పుకోడండి. ఆయన తమ్ముడి కొడుకు అయినటువంటి లోతుగారిని, లోతుగారి యొక్క కుటుంబానికి, వారి కుటుంబానికి చిన్న వివాదం ఏర్పడుతున్న సమయంలో ఇంకా ఏర్పడుతుంది అనగా ముందుగానే ఆయన ఏం చేశాడు? ఆయన జాగ్రత్త పడ్డాడు. అంటే ఎటువంటి గొడవలకి ఆయన ఒప్పుకునే వ్యక్తి కాదయన. పైగా ఎవరి దగ్గర ఉచితంగా పొందే వ్యక్తి అసలే కాదు. ఇక్కడ అంటాడు ఆయన, ఇదిగో ఆస్తి అంతా తీసుకో, అక్కడ యుద్ధంలో గెలిచినటువంటి ఆస్తి అంతా తీసుకో అంటే, అబ్రహాం గారు ఒక మంచి మాట అంటారు. ఏంటయ్యా అంటే, నేనే అబ్రహాముని ధనవంతునిగా చేశానని నువ్వు చెప్పుకోకుండా ఉండినట్లు చెప్పులు వారు కూడా నాకు వద్దు అంటున్నాడు ఆయన. ఒక శ్మశానం భూమి కూడా ఉత్తిని ఇచ్చుకోవడానికి ఆయన ఏం చేయలేదు, ఇష్ట పడలేదండి. చాలా లక్షణాలు ఉన్నాయి ఆయనలో, మంచి లక్షణాలు. హల్లెలూయా. అంటే ఎవరిది కూడా ఉచితంగా ఆశించే వ్యక్తి కాదయన, కాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏమండి, అలాగే ఆ యోబు గ్రంథంలోనికి మనం ఒకసారి వెళ్ళినట్లయితే, ఇందాక చదివాం కదా, నలభై రెండవ అధ్యాయం పన్నెండవ వచనం, యెహోవా యోబును మరీ అధికంగా దేవుడు ఏం చేశాడండి? యోబుని ఆశీర్వదించను. దేవుడు నా మనకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి యోబు గారికి కూడా ఊరకనే వచ్చేసిందా? ఊరకనే వచ్చేసిందా యోబు గారికి? చెప్పాలి, మీరు పేదవాళ్ళు ఇవ్వకపోతే నేను ఏమనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. హల్లెలూయా. కదులు, చలికాలం కదండి, కొంచెం కదులుతూ ఉండాలి, మెదులుతూ ఉండాలి, బ్లడ్ ఏమవుతూ ఉండాలి కిందకి పైకి. చలికి అలా ఉండిపోయినుకోండి, ఇలా బిగిసిపోతాయి, ఇలా తీసుకోవాలి. అందుకే కాబట్టి మనకు అత ఏం చేయాలి? చలికాలం, చలికాలం ఎలా ఉండాలంటే కొంచెం కదులుతూ ఉండాలి, ఎలా చెయ్య హల్లెలూయా చెప్తుండాలి, పెదాలు ఏం చేస్తుండాలి, మాట్లాడుతుండాలి, బ్లడ్ ఏమవుతుంది, సర్క్యులేషను అవుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందరం కలిసి పంజాబీలో చెప్తాం ఒకసారి, అందరం కలిసి చెప్తామే, 1 2 3 హల్లెలూయా. అది పంజాబీలు అంటే. ఇప్పుడు ఏమైంది? కొంచెం వేడెక్కింది కదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ యోబు గారు కూడా ఊరకనే ఆశీర్వదించబడలేదు. యోబు గారిలో ఉన్నటువంటి చాలా మంచి లక్షణాలు మనము చూసుకొని చూడండి. అబ్బా, ఎంత మంచి లక్షణం అండి చూడండి. ఆయన యథార్థ వర్తనుడు, న్యాయమంతుడునే. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయనలోనంట ఆయన చేసే వ్యాపారంలో యథార్థంగా ఎలా ఉన్నాడమ్మా? ఇటువైపు పురుషులకు అంత నోరు ఇప్పితే బాగుంటుంది. ఎలా ఉన్నాడు ఆయన? యథార్థంగా ఉన్నాడు. అలా ఈ లోకంలో లోకంలో ఉన్న సామెత ఏంటంటే, యథార్థంగా ఉంటేనంట పదార్థం దొరకదంట. ఏం దొరకదు? యథార్థంగా ఉంటే పదార్థము దొరకదు. అంటే తినడానికంటే ఏంటంటే, నీతిగా ఉంటే తినడానికి ఉండదు రా బాబు అని అర్థం. హల్లెలూయా. అయినప్పటికి కూడా యోబు మొట్టమొదటిగా ఆయన మంచి లక్షణం ఏంటయ్యా అంటే, యథార్థంగా ఆయన వ్యాపారం ఎలా చేశాడండి? యథార్థంగా మా మందిరంలోని చాలామంది సంతల్లో అని, సంతల్లో ఏం వేసుకుంటారంటే కూరగాయలని, మినువులని, పెసలని రకరకాలుగా అమ్ముతారు. హల్లెలూయా. అయితే మొన్నట వారంలోని ఇలా చెప్తూ చెప్తూ ఈ యథార్థమైనటువంటి తూకం గురించి కానీ,
కొలత గురించి కానీ చెప్తున్నప్పుడు కథ పెద్ద విశ్వాసం అండి. ఆమె పెద్ద విశ్వాసే పార్వతి గారు అని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు లైవ్లో ఆవిడ చూస్తుంటుంది కూడా, చూసినా కూడా ఏం పర్వాలేదు. హల్లెలూయా. ఆవిడ లైవ్లో చూస్తూ ఉంటుంది, అయినా కూడా పర్వాలేదు. ఆమె ఏమన్నదంటే చెప్తున్నా, హై గారు మరి ఎలాగండి ఇప్పుడు నేను చేసే వ్యాపారం మానేయాలంటారా అంటుంది. ఏంటి ఇంతకేని? ఆమె చేరు, చేరు అంటే కేజీ కదా, అంటే 1,000 గ్రాములు ఉండాలి కదా. ఆమె చేరు 800 గ్రాములు ఉంటుంది. హల్లెలూయా. పార్వతి గారు మీరు వింటున్నారేమో, మీకు కూడా వినబడాలని చెప్తున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆవిడ అంటుంది పార్వతి గారు, ఎలాగండి నేను మరి ఇప్పుడు ఎలా, ఇప్పుడు అమ్మో నా వ్యాపారం మొత్తం లైవ్లో చెప్పేస్తున్నా బాబు అంటది ఇప్పుడు ఆవిడ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే ఆమె ఆ షేరు మరి ఆ నేను అందరూ కేజీ 120 రూపాయలకు అమ్ముతున్నారండి, మరి నేను 110 రూపాయలకు అమ్ముతున్నాను, ఎలాగా 2 కేజీలు అందులో 200 గ్రాములు తగ్గించి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి ఆమె వ్యాపారము ఇప్పుడు అదేం పెట్టారా, దానివల్ల ఇప్పుడు కలిసి రావచ్చు పర్వాలేదు. మొత్తం అంతా కలిపి ఏం చేయబడుతుంది అంటే ఒక్కసారిగా ఏమైపోతుంది అంతానే. హల్లెలూయా. ఇప్పుడు అదేం పెట్టారా, అవి చెప్పినప్పుడు సంఘంలో ఆవిడే లేచి చెప్పింది, అందరు ఎదుర్కొంటానే. ఇప్పుడు నేను సంఘంలో ఎలా చెప్తున్నాను, ఆవిడే లేచి చెప్పింది. మరి ఎలాగండి అయ్యారు ఏం చేయనంటే, మా పాస్టర్ అమ్మ అంది మరి కందిపప్పు అమ్మడం మానే, మరి కందిపప్పు అమ్మడం మానేతే నేను ఎలా బతకాలి అంటుంది ఆవిడ. హల్లెలూయా. అంటే ఏంటంటే మనం ఆశీర్వదించబడలేకపోతున్నామంటే కారణం ఏంటంటే మన వ్యాపారం ఏమి లేదు. నాయము ఒక కౌంటర్ అయినా, కౌంటర్ అయినకి 2 అమ్మాయిలు ఉన్నారు, పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి. ఇప్పుడు ఏంటి, కొనే వ్యాపారం అయింది, అమ్మే వ్యాపారం, రెండును అంటే కొంటాడు అమ్ముతాడు. మా ఆత్మీయ తండ్రి గారి దగ్గర నేర్చుకున్న విషయాలండి ఇవన్నీ మేమందరం కలిపి. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు ఇటే బ్యాచ్ చూద్దాం. ఇప్పుడు వీళ్ళు ఏం తెచ్చారు, అమ్మడానికి, నాకు అమ్మడానికి తెచ్చారు. ఇప్పుడు నేను ఏమనికాకెళ్ళి పెద్ద అమ్మాయి ఏమనికాకెళ్ళి, నేను ఇప్పుడు పెద్ద అమ్మాయి అని కాకేను, పెద్ద అమ్మాయి కొంచెం పట్టుకొచ్చేది, మీరు తెచ్చి అన్నీ కూడా కొలుసుకుని ఒక దాంట్లో పోసేసుకున్నాం. ఇప్పుడు కొండానికి వచ్చారు ఇటే బ్యాచి వీళ్ళు. ఇప్పుడు రాగానే ఇప్పుడు నేను ఏమని కాకేస్తాను, ఇప్పుడు చిన్నమ్మాయి అంటే ఇప్పుడు ఆమె ఏం పట్టుకొస్తుంది, చిన్న కొంచెం పట్టుకొస్తుంది. హల్లెలూయా. ఆయన చిన్న కొంచెంతే పెద్ద కొంచెంతే అని అనలేదు. ఏమన్నాడు ఆయన, వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఎవరికీ అర్థం అవ్వకుండా ఆ సీక్రెట్ అనమాట అది. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు తెచ్చిన దాంట్లో 200 గ్రాములు పక్కన వేసుకుంటే ఇప్పుడు వీళ్ళకి అమ్మేటప్పుడు ఏమవుతున్నాయి, ఆ 200 గ్రాములు పక్కన ఉండిపోతున్నాయి అన్నమాట. హల్లెలూయా. అంటే అది న్యాయమైన వ్యాపారమా? కాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యథార్థత, యథార్థత. మనం చేసే వ్యాపారంలో కానీ పనిలో కానీ దేంట్లోనే కానీ ఏముండాలండి, యథార్థత ఉండాలి. యోబు అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో, ఉజి దేశంలోని అత్యున్నతమైనటువంటి ఉన్నవాడంట. ఎవరండి అక్కడ ఉన్న వాళ్ళందరికంటే? కోటేశ్వరుడు. ఇంకా ఆయన అంతగా దేవుడు ఏం చేశాడు, ఎందుకనంటే దేవుడికి ఆయనలో మొట్టమొదటిగా నచ్చినటువంటి ఆ విషయం ఏంటండి, యథార్థత, యథార్థమైన వర్తనుడు, పైగా న్యాయవంతుడు, యథార్థవర్తనుడు, ఇంకా న్యాయవంతుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. చెడుతనమును ఏం చేశాడు ఆయన, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు, అతని వంటి వాడు ఎవడునూ లేడు అప్పటికి. హల్లెలూయా. మరి యోబు ఇందాక మనం చదువుకున్నాం కదా, ఎంతంటే అత్యధికంగా ఏం చేయబడ్డాడు, ఆయన ఆశీర్వదించబడ్డాడు. రెండంతల ఆశీర్వాదము కాదు, అత్యధికంగా ఏం చేయబడ్డాడు, ఆయన ఆశీర్వదించబడ్డాడు. రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడంటే ఊరకనే పొందుకున్నాడా, ఊరకనే వచ్చేసిందా, ఎవరికి రావు ఊరకనే. మనం చెయ్యాలి, కష్టపడకుండా మనకు జీతం ఇచ్చేస్తారా?
ఇప్పుడు మనం కష్టపడకుండా జీతం వస్తుందా చెప్పాలి. సరే మన భక్తి కూడా ఆ భక్తి చేయకుండా లాభం రావాలంటే వస్తుందా చెప్పాలి. భక్తి చేయట్లేదు మనం అంటే ఏ భక్తి చేయట్లేదు, యథార్థమంగా బైబిల్లో ఉన్నది ఉన్న ప్రకారం మనం చేతలేదు. లాభం పొందుకోవాలంటే పొందుకోగలమా, ఆశీర్వాదం పొందుకోవాలంటే పొందుకోగలమా? పొందుకోలేం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి మనం ఎందుకు ఇలాగే ఉండిపోతున్నాం, ఎందుకు ఆశీర్వదించబడట్లేదు, ఎందుకు దేవుని నామానికి మహిమ రావట్లేదు అంటే మనం ఇందులో ఉన్నట్టుగా మనము చెయ్యా లేకపోతున్నాం. నువ్వు చేసుడు, అప్పుడు చూడు వచ్చే ఆశీర్వాదం. అలవార్చుకోవాలి, నేర్చుకుంటే కనుక ఖచ్చితంగా ఏం చేయబడతామో ఆశీర్వదించబడతాం. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు చెప్తే నమ్మరు, ఆ పార్వతి గారు అని చెప్పాను కదా, దాదాపుగా ఆ లాయని గారికి 17 లక్షల రూపాయలు ఖర్చు అయింది. షుగర్ వచ్చి కాలు ఒక ఏలు కూడా తీసేశారు, కాలు ఏలు. ఏమండి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చెప్పవలసినటువంటి అవసరం వచ్చింది కాబట్టి. సంఘంలో చెప్తే మరి ఆవిడ నాకు నా ఇంకా కొళ్ళారు వేసేసి వస్తుందని చెప్పేసి ఇప్పుడు మీ ముందు చెప్తున్నాను. ఆవిడ ఇక్కడ లేదు కాబట్టి హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 100 గొడ్డలు తిన్న రాబోందంట, ఒక గాలి దేవన దెబ్బకి ఏమైపోయింది? ఎన్ని గొడ్లు తిన్నది? 100 గొడ్లు తిన్నది. ఒకే ఒక గాలి వాన దెబ్బకి ఏమైపోయింది? అన్యాయంగా చేస్తున్నాను చెప్పు మనకు బాగానే ఉంటుంది, కానీ తర్వాత ఏమైపోతుంది? పాతది కొత్తది మొత్తం అన్నీ పట్టుకుని వెళ్ళిపోద్ది అన్నమాట. అందుకనే మనం ఏం చేయాలి, యథార్థంగా ఈ భూమి మీద పదార్థం దొరకపోయినా పర్లేదు, పరలోకంలో మనకు పదార్థం సిద్ధంగా ఉంది. హల్లెలూయా. ఆ పరలోకంలో పదార్థము దేవుడంట కోరి కోరి మరీ తినిపిస్తాడట మనకి. ఈ భూమి మీద పదార్థం లేకపోతే ఒకరోజు పస్తున్నా మరేం పర్లేదు, మిషన్ కథ రెస్ట్ తీసుకుంటే మళ్ళీ రీఫ్రెష్ అవుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యోబు గారిలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటయ్యా అంటే యథార్థవర్తనుడు, తర్వాత న్యాయవంతుడయి, న్యాయము ఏమాత్రం కూడా అన్యాయస్తుడు కానే కాదు. అంటే ఆయన పెద్దవాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి అనేక మందికి ఏం చేస్తూ ఉండేవాడు, ఆయన తీర్పు తీరుస్తూ ఉండేవాడు, న్యాయము తీరుస్తూ ఉండేవాడు. హల్లెలూయా. మనం ఎలా తీర్పు తీరుస్తామంటే ముఖాన్ని బట్టి తీర్పు తీరుస్తూ ఉంటాం. హల్లెలూయా. మరి ఇక్కడ మీకు ఉన్నారో లేదు కానీ మా ఏపు ముఖాన్ని చూసి వడ్డిస్తారు భోజనం. అంటే వడ్డించేటప్పుడు ముఖాన్ని చూసి ఇది మనవడు అని చెప్పేసి 2 ముక్కలు ఎక్స్ట్రా ముఖాన్ని చూసి వడ్డించడం. అంటే నచ్చిన ముఖం అయితే 2 ముక్కలు ఎక్స్ట్రా, నచ్చిన ముఖం అయితే 1 ముక్క తక్కువ. హల్లెలూయా. ఆయన ఎలా ఉన్నాడంట, న్యాయంగా ధర్మంగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకా ఏంటంటే ఆయన ఏంటంట, న్యాయవంతుడునై దేవుని యందు ఏం కలిగి ఉన్నాడు, ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడండి. మేను ఇప్పుడు ఈ ఒక్కో దాని గురించి ఒక్కొక్క లిస్టు తీసుకుని మనం గనక చెప్పుకుంటే 4 రాత్రులు 4 పగలు చెప్పుకున్నా కూడా ఇవి తరగవు. భయం గురించి కానీ, భక్తి గురించి కానీ, న్యాయం గురించి కానీ తీసుకునే లిస్ట్ అంతా చెప్పుకుంటే టైము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన వెనకాల దైవజనులు ఉన్నారు కాబట్టి త్వరగా మన సమయాన్ని అప్పచెప్తాం. హల్లెలూయా. ఆయనలో ఇంకా ఏంటంట చూడండి, చెడుతనాన్ని ఏం చేశాడు ఆయన, అబ్బాబ్బా విసర్జించాడండి, విసర్జించాడు. చెడుతనాన్ని విసర్జించుకోగలుగుతున్నావా? మనము తెల్లారులేసి అన్నీ ఎలాగైతే విసర్జిస్తామో చెడుగును కూడా ఏం చేయాలి, విసర్జించాలి. లేకపోతే చెమట ఉందనుకోండి, అది బయటికి వెళ్ళకపోతే ఏమవుతుంది, హానికరమే కదా. కొన్ని కొన్ని చెడు పదార్థాలు అన్నీ బయటికి వెళ్ళకపోతే శరమ దేహానికి ఎలాగ హానికరమో, చెడుతనాన్ని విసర్జించకపోతే ఆత్మ కూడా ఏంటంట హానికరం. ఈ యొక్క దేహానికి విసర్జించవలసిన విసర్జించకపోతే దేహానికి ఎలాగ హానికరమో, అలాగే ఆత్మ కూడా హానికరం. ఏంటి అంటే చెడుగును విసర్జించాలి, చెడుగును విసర్జించాలి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకేంటండి ఆయన చూడండి, ఆయనలో ఇంకా చక్కని మంచి లక్షణం ఏంటంటే ప్రతీ ఉదయము
వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా నిత్యం ఏం జరిగేదంట, కుటుంబారాధన జరిగేదంట. ఏం జరిగేది మీ ఇళ్ళల్లో? ఎంతమంది కుటుంబ ఆరాధనలు చేసుకుంటున్నారు? చేయొద్దండి. కుటుంబ ఆరాధన, కుటుంబ ఆరాధన అంటే పిల్లలు పెద్దలు అందరు కలిసి చేసుకునే కుటుంబ ఆరాధన. ఎంతమంది చేసుకుంటున్నారు? మరి యోబు రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడంటే మొట్టమొదటిగా వాళ్ళ ఇంట్లోనంట ఏం జరిగిందంట? కుటుంబ ప్రార్థన. కుటుంబ ప్రార్థన ముఖ్యంగా, ఇది చాలా ముఖ్యం. కుటుంబము సాయంత్రం అయ్యేటప్పటికి పనులను చక్క పెట్టుకొని ఒక టైం పెట్టుకుని 8 లేకపోతే 7:30 ఆ సీరియల్ టైంకి మధ్యలో పెట్టుకుని ఏం చేసుకోవాలి? సీరియల్ టైం చూసుకుని దానికి కొంచెం మనం ముందు వెనకో ఒక టైం సెట్ చేసుకుని ఒకళ్ళు ఒక పాట పాడి, ఒకళ్ళు ఒక కీర్తన పాడుకుని, ఒకళ్ళు ఒక ప్రార్థన చేసి, ఒకళ్ళు వాక్యం చదివి, ఒకళ్ళు ఒక్కొక్కరు ఏం చేయాలి ప్రార్థనలు చేసుకోవాలి. కుటుంబ ఆరాధనలు ఉన్నటువంటి ఆశీర్వాదం ఎవరు రుచి చూసి తెలుసుకున్నారంటే యోబు రుచి చూసి తెలుసుకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏమండి, ప్రతిరోజు ఒకవేళ ఏమో ఇవాళ పిల్లలు ఒకవేళ పొరపాటున ఏమో జట్టులతో అలాగిల్లాగెళ్ళి ఏమైనా పొరపాటుగా మాట్లాడాడేమో, ఒకవేళ తెలియకుండా ఏమో మాటలు మాట్లాడించవచ్చు, దేవుడికి ఇష్టం లేనిది ఒకవేళ ఏమైనా జరిగి ఉండొచ్చు అని చెప్పేసి ఏం చేయాలి? ఆ రోజు దేవుని దగ్గర ఒప్పుకొని కుటుంబ ఆరాధన చేసుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్ర. ఏమండి, ఇక్కడ యోబు గారిలో ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటయ్యా అంటే, ఏమండి, వాళ్ళ ఇంట్లో ఏం జరిగేదటండి? కుటుంబ ప్రార్థన జరుగుతుండేది. దేవుడే యోబు గారి గురించి చక్కని సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు అంటే, ఈయన హల్లెలూయా, అలాంటి వారు భూమి మీద ఒక్కడును అప్పటికి లేరండి, లేరు. యోబు గారు, ఇక్కడ నువ్వు గమనించవలసింది ఏంటంటే, ప్రతి కుటుంబంలో కూడా సుఖదుఖాలు కానివ్వండి, కష్ట నష్టాలు కానివ్వండి, వ్యాధి బాధలు కానివ్వండి, ఏవైనా సరే ప్రతి ఇంట్లోనే ఉంటాయి. ఉండవా? మా ఇంట్లో ఎటువంటి వ్యాధులు బాధలు ఉండవన్న వాళ్ళు హల్లెలు చెప్పండి. మా ఇంట్లో కష్ట నష్టాలు లేవన్న వాళ్ళు చెప్పండి. ఎందుకంటే ప్రతి ఇంటికి పొయ్యి ఉన్నట్లుగా ప్రతి ఇంటికి ఏముంటాయి? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రతి ఇంటికి కూడా ఏముంటాయండి? అలాగే యోబు గారి జీవితంలో కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ వచ్చినాయి. చివరికి ఏమైంది చెప్పాలి. యోబు జీవితంలో క్లైమాక్స్ ఏమైందా అంటున్నాను నేను, సుఖాంతంగా ముగిసిందా, కష్టాంతంగా ముగిసిందా? ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నా వచ్చి రాని తెలుగును అర్థం చేసుకున్నందుకు మీకు వందనాలమ్మా. ఎందుకంటే నేను చేసేటువంటి ఆ ప్రదేశంలో అడవి ప్రాంతంలో బండేసుకెళ్తుంటే యాక్సిడెంట్ అయిపోయి మొత్తం ఇదంతా చిట్లు పోయి పళ్ళని కదిలిపోయినాయి, కొంచెం నెత్తొస్తుంటుంది, దయతో మరి మన్నించండి. హల్లెలూయా, ఒక్కొక్క పదం ఏంటంటే పలకలేకపోతున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏమండి, ఎక్కడ దాకా వచ్చాం మనం? ఇక్కడే ఉన్నామా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏమండి, ఇక్కడ మనం చూసినప్పుడు యోబు గారిలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటయ్యా అంటే, ఆయన చూడండి 5వ వచనంలో ఉంది కదా, వారు విందును పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించురేమో అని వారిని పిలువనిపించి వారిని పవిత్రపరిచి అర్ణోదయం లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచు వచ్చెను. దేవుడు నిత్యము అలాగు చే నిత్యము, ఇంకెప్పుడు కూడా వదలకుండా ఏం చేశాడండి ఆయన, అలా చేసి అర్ణోదయం అంటే ఏంటంటే, ఎంతమంది తెల్లారగట్ల ప్రార్థన అలవాటు ఉంది? హల్లెలూయా, అర్ణోదయం లేచి నువ్వు ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. అది కూడా అలవాటు మనకి చేసుకోవాలి. అది కూడా ఒక మంచి లక్షణము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకా చూద్దాం చూడండి, యోబు గారిలో ఇంకో లక్షణం, మంచి లక్షణం చూద్దాం చూడండి. 21వ వచనం చూద్దామా. నేను
నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని అక్కడికి వెళ్ళి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళితను యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకుని పోయెను యెహోవా నామమునకు స్తుతి కలుగును యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక హల్లెలూయా అందరం కలిసి చెప్తామా హల్లెలూయా దేవునికి స్తోత్రం ఇక్కడ చూసినట్లయితే నేను నా తల్లి గర్భంలోంచి ఎలాగొచ్చాను ఇక పోయేటప్పుడు కూడా అలాగే పోతాను ఏమీ పట్టుకెళ్ళను కాబట్టి యెహోవాయే ఇచ్చెను యెహోవాయే మన గనక ఒక కోడి పుంజు కాని పోయిందా ఇక అంతే దేవుడికి న్యాయం లేదండి దేవుడికి న్యాయం ఉంటే నా కోడి పుంజు ఎందుకు పోతండి ఏమండి హల్లెలూయా ఏమండి ఏమక్కర్లా యోబు గారికి కలిగినంత నష్టం కలగక్కర్లేదు కానీ కొంచెం కలిగేటప్పటికి మళ్ళీ ఏమొచ్చేస్తుందండి ఖచ్చితంగా దేవుడికి ఏమి లేదంట మనం న్యాయము లేదంటాం చెప్పగలవా మాట అనగలవా ఉన్నా స్తోత్రం లేకపోయినా స్తోత్రం అనగలవా ఉంటేనే స్తోత్రమా లేకపోతే హల్లెలూయా అంటే యోబు గారు ఉన్నా అక్కడ ఏమంటున్నాడంట చూడండి యెహోవా నామానికి ఏం కలుగును గాక అంటున్నాడు ఆయన స్తుతి స్తుతి ఎప్పుడు చెప్పాడు ఆయన అన్నీ ఉన్నప్పుడా లేనప్పుడా ఇంకేమీ లేవు అన్నీ పోయినప్పుడు కూడా ఏం చెప్తున్నాడు ఆయన ఈ లక్షణం దేవుడికి నచ్చినటువంటి మంచి లక్షణం నీకు ఉన్నది పోయినప్పుడు నువ్వు స్తుతి చెప్పి గంతులు ఎత్తనావు అంటే దేవుడు నిన్ను చూసి ఎంతగానో సంతోష నిన్ను చూసి సంతోషపడతాడు అందుకే నాయన అన్నీ పోయినప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా దేవుణ్ణి స్తుతిస్తున్నాడండి అన్నీ ఉన్నప్పుడు ఎవరన్నా చెప్తారు ఏమండి మా ఒక మంగళోడు అంట రాజుగారి దగ్గరికి గడ్డం గీనాకి వెళ్ళేవాడంట ఏం గీనాకి ఆడి మంగళపెట్లు ఎప్పుడు ఇంత బంగారపు ముద్ద ఉండేదంట ఏముండేది బంగారపు అనండల్లా బాబు నోరెప్పండల్లా బాబు హల్లెలూయా ఏముండేది బంగారము మీ బంగారం ఒలిగిపోతుంది అన్నట్టుగా చెప్తున్నారు బంగారపు ముద్ద మంగళోడు పెట్టి అంటే ఆ పెట్టులో గీసేది మొత్తం కాళ్ళు గోర్లు తీసేది అన్నీ ఆ పెట్టులో ఉంటాయన్నమాట ఇంత పెట్టి ఆ పెట్టులో ఏముండేది బంగారం కూడా ఉండేది రాజుగారు ఏంట్రా మంత్రి ఎలా ఉంది రాజ్యం ప్రజలు అంటే మరి వీడు ప్రతి ఇంటికి వెళ్ళి ఏం చేస్తుంటాడు గడ్డం గీస్తుంటాడు కాబట్టి ప్రతి ఇంటికాడ పరిస్థితులు ఎవరికి తెలుస్తాయి దయచేసి ఇక్కడ ఎవరు లేరు కదా ఉన్నారా ఉన్నా కానీ దేవుని స్తోత్రం హల్లెలూయా ఈ మా రాజుగారి దగ్గరికి వెళ్ళి గడ్డం గీస్తున్నప్పుడు రాజుగారు అడిగేవారు అనమాట ఏంట్రా మంత్రి ఎలా ఉంది మన రాజ్య పరిపాలన ఏమి ఎలా ఉన్నారు జన ప్రజ అయ్యి బాబు జనాలండి ఏం చెప్పమంటారండి బంగారంతో తులా తూగిపోతున్నారండి ఎందుకని వీడి దగ్గర ఏముంది వీడి దగ్గర బంగారం ఉంది కాబట్టి ప్రజలందరూ ఎలాగున్నారంటున్నాడు ఇలా జరుగుతుండగా ఒక రోజున పాపం ఎవడో నాకులాంటి వాడు ఆ బంగారం ముద్దని ఏం చేసాడు కొట్టేశాడు సరే మరలా ఒక రోజున రాజుగారి దగ్గరికి వెళ్ళి గీస్తున్నాడు ఏంట్రా మంత్రి మన ఊర్లో ఏంటి విశేషాలు మన రాజ్యంలో పరిపాలన గట్ట ఎలా జరుగుతున్నారో బాగా ఏం పరిపాలన అండి బాబు అబ్బాబ్బాబ్బా ఎక్కడ చూసినానండి బాబు దరిద్రం అండి బాబు దరిద్రం అండి అంటున్నాడు ఇప్పుడు ఏమి లేదండి మనవాడి దగ్గర ఎవరు కూడా ప్రజలందరూ అడుక్కుతింటున్నారండి ఏమీ లేదండి పాపం ఎవరి దగ్గర ఏమీ లేదు అంటున్నాడు వీడి దగ్గర ఏమీ లేదని వీడి దగ్గర ఉన్నప్పుడు హల్లెలూయా దేవునికి స్తోత్రం అండి యోబు ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా లేడు ఉన్నా లేకపోయినా దేవునికి స్తుతి కలుగునుగాక హల్లెలూయా అనగలవా మాట చెప్పగలవా లేనప్పుడు నీకు ఆ ధైర్యం ఉందా ఏమీ లేనప్పుడు స్తుతి చెప్పే ధైర్యం ఉందా హల్లెలూయా అది క్రైస్తవుడి లక్షణం విప్లవకారులలాగా మనం ఎలా ఉండాలి నిజంగా విప్లవకారులమే మనం అవునా కదా మనల్ని విప్లవకారులుగానే అనుకుంటారండి ఎందుకంటే మనము అందరూ ఒకలాగ ఉంటే మనము ఒకలాగ ఉంటాం హల్లెలూయా దేవునికి స్తోత్రం ఉన్నా స్తుతి లేకపోయినా స్తుతి
ఏమున్నా లేకపోయినా యేసుంటే చాలు, ఏమున్నా లేకపోయినా యేసుంటే చాలు. యోబటే అనుకున్నాడు, ఏమి లేకపోయినా పర్లేదు నేను స్తుతి మాత్రం చెల్లించడము ఆపనంటున్నాడు. అంటే ఆ పాటలన్నీ మనం పాడుకుంటున్నాం కాబట్టి అందులో మాటలు చెప్తున్నాను అన్నమాట. స్తుతించుట మానను, హల్లెలూయా, ఆరాధన ఆపనంటున్నాడు ఆయన. స్తుతించడం మానను, ఆరాధన ఆపను. హల్లెలూయా, దేవునికి స్తోత్ర. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు గారిలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే ఏమాత్రం కూడా ఏమండి పోయినా కూడా పోతే పోనే, నేను ఏం పట్టుకురాలేదు వచ్చేటప్పుడు, పోయేటప్పుడు కూడా ఏం పట్టుకెళ్ళను, పోతే పోనే. ఈ భూ సంబంధించింది, అది భూ సంబంధించింది, భూ సంబంధానికే భూమిలోకే పోయింది అని చెప్పేసి యోబు గారు అన్నారు. అది దేవుడికి నచ్చినటువంటి లక్షణం. ఇంకా ఏంటంటే ఆ రెండో వచనంలో, రెండో అధ్యాయము చూడండి 9వ వచనంలో ఉంది, అతని భార్య వచ్చి నువ్వు ఇంకను యథార్థతను వదలకుందువా, యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను, దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించదుమా, కీడును మనం అనుభవింపతగదా. హల్లెలూయా. ఎందుకంటే దేవుడి వల్ల ఎన్నాళ్ళ కాత ముద్ద తిన్నాం కదా, పోన్లే ఈరోజు ముద్ద లేకపోతే నష్టము లేదులే. దేవుడు ఉన్నప్పుడు పెట్టాడు కదా, ఇప్పుడు లేకపోతే నష్టం ఏంటి? పోన్లో ఒక పూట ఏం చేద్దాం, పొత్తు ఉందామని. అది మంచి కమిట్మెంట్. యోబు మంచి కమిట్మెంట్ కలిగి ఉన్నాడండి. అందుకే దేవుడు యోబుని రెండంతలా ఆశీర్వదించాడు. మొదట పోయిందనికంటే కూడా మళ్ళా అప్పుడే ఆయన కోటేశ్వరుడు అంటే ఇక తర్వాత డబల్ కోటేశ్వరుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏమండి, యోబులో ఇన్ని మంచి లక్షణాలు దేవుడు చూశాడు కాబట్టి ఏం చేశాడండి, యోబుకి ఉత్తనే వచ్చేసిందా ఆశీర్వాదం చెప్పాలి అందరూను? ఊరకనే వచ్చేసిందా? రాలేదు. ఊరకనే ఆశీర్వాదం రాలేదు. రెండంతల ఆశీర్వాదం ఊరకనే రాదు. ఎవరికీ రాదండి ఊరకనేని. ఊరకనే ఎందుకు వచ్చేస్తుంది? ఖచ్చితంగా మనం భక్తి కరెక్ట్గా చేస్తేనే మనకి ఆశీర్వాదం వస్తుంది. ఊరికనే మనకి ఆ రైతుగారు డబ్బులు ఇమ్మంటే ఎవరు, పనిచేస్తేనే డబ్బులు ఎలాగిస్తారు, మన భక్తి చేస్తేనే ఆశీర్వాదం ఇహలోక మందు పరలోక మందు ఆశీర్వదింపబడతాం. హల్లెలూయా. ఆ దానియేలు గ్రంథంలోని 28వ అధ్యాయం మనం చూసుకున్నప్పుడు, ఆరో అధ్యాయం 28వ వచనం చూద్దామా. ఈ దానియేలు దర్యావేసు ప్రభుత్వ కాలమందునందు పారసీకుడు కోరేసు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. హల్లెలూయా. ఏం చేశాడు ఈయన? వర్ధిల్లాడు. ఇందాక ఏం చూసుకున్నాం? ఆశీర్వాదం చూసుకున్నాం. ఇప్పుడు ఏంటి? వర్ధిల్లటం. ఊరకనే దానియేలు వర్ధిల్లాడా? మీరు ఎవరన్నా చెప్పండి ఈసారి దానియేల్ గారిలో ఒక మంచి లక్షణం చెప్పండి, త్వరగా చెప్పాలి, ఒక మంచి లక్షణం చెప్పాలి తొందరగా. హల్లెలూయా. ఒక మంచి లక్షణం త్వరగా చెప్పాలి. దానియేల్ని దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. నిలబెట్టినటువంటి ప్రతిమకు గనక మొక్కకపోతే ఎందులో వేస్తా అన్నారు. అయినా కూడా ఆయన లెక్క చేయకుండా ఆయన గదిలోకి వెళ్ళిపోయి ముమ్మారు ఏం చేశాడు ఆయన? ఆయన యథాప్రకారంగా చేసేది ఏం చేశాడు ఆయన? సరే ఇప్పుడు ఒకళ్ళ గన్న మిషన్ గన్న అట్టుకొచ్చి అక్కడ గుమ్మంకాడు ఉండి మీరు ఇప్పుడు నేను యేసును నమ్ముకోలేదండి అని చెప్తే ఇడిచిపెడతాను, లేదంటే చంపేస్తానంటే ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఒకళ్ళ మిషన్ గన్న అట్టుకొచ్చి మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు చంపేస్తాను, వెళ్ళిపోతే బతుకుతారు, ఉంటే కనుక చచ్చిపోతారంటే ఏం చేస్తారు చెప్పాలి? ఉంటారా వెళ్ళిపోతారా? వెళ్ళిపోతారు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఖచ్చితంగా నేను కూడా వెళ్ళిపోతానండి బాబు. ప్రాణమంటే ఎవరికి తీపి ఉండదో,
అవును కదా, హల్లెలూయా. కానీ దానియేల్ గారు మాత్రం ఏమాత్రం కూడా ఏం చేయలేదు, భయపడలేదు. సింహాల బోన్లో వేస్తే నాకేంటి నష్టము, సింహాలకే నష్టం, ఆ రోజు పత్తుంటాయి అవి, అట్లకే ఆకలితో అయ్యే సత్తాయని చెప్పేసి దానియేల్ గారికి ముందే తెలుసు నష్టం, సింహాల బోన్లో వేస్తే నష్టం వచ్చేది సింహాలకే తప్ప నాకేం నష్టం లేదని తెలుసు ఆయనకు ముందే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనం దేనికి భయపడవలసిన పని మనకి లేదండి. ఈ బైబిల్ గ్రంథం, దేవుని వాక్యాన్ని మనం ధైర్యంగా మనం గుండెల మీద పెట్టుకుని వెళ్ళవచ్చు. భయపడవలసిన పనిలో దేనికి భయపడాలి? దొంగతనం చేస్తే భయపడాలి, అంతేనా? తెలుసా, దొంగతనం చేస్తే ఏం చేయాలి? మనం భయపడాలి. ఏదైనా తప్పు పని చేస్తే భయపడాలి. దేవుని జీవం గల దేవుణ్ణి నమ్ముకుంటే ఎందుకు భయపడాలి? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకు భయపడాలండి? నక్సలైట్స్కి చెప్తారు, వాళ్ళకి ఏం చెప్తారో తెలుసా? మా ఏరియా అంతా నక్సలైట్సే. వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఇస్తారు. ఎలాగిస్తారో తెలుసా? నువ్వు గనక దొరికావే అనుకో పొరపాటున వాళ్ళ చేతికి, కానీ నువ్వు వెంటనే మెల్ల ఏముంటుందంటే వాళ్ళకి ఇలా మింగితే అది చచ్చిపోతారన్నమాట. సైనైడ్ అంటారా అండి దాన్ని? సైనైడ్, దాన్ని మెల్ల ఉంటుంది అన్నమాట. రహస్యం చెప్పకుండా నువ్వు వెంటనే ఏం చేసుకోవాలి? అది చెప్పాలి, అది మింగేయాలి. మన రహస్యాలు వాళ్ళకి, నువ్వు ఒకవేళ పొరపాటున వాళ్ళకి దొరికావే అనుకో, మన రహస్యాలు వాళ్ళకి చెప్పకూడదు, తెలకూడదంటే ఆ నక్సలైట్ ఏం చేస్తాడు చెప్పాలి. అది మింగేసి చచ్చిపోవడానికన్నా ఇష్టపడతాడు, కానీ రహస్యం చెప్పడానికి ఇష్టపడదు. ఒక నక్సలైట్ హానికరమైన వ్యక్తే అలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు జీవం గల దేవుణ్ణి నమ్ముకున్న మనం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? బ్రతికితే ఆయన కొరకే. ఎవరన్నారు ఈ మాట? పౌలు గారు. హల్లెలూయా, సావైతే మరీ లాభం అన్నాడు. అలా లాభం కింద ఎంచుకున్నావా? దేవుణ్ణి మనకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి, అలాంటి కమిట్మెంట్ మనకుందా? లేదు, మనకి లేదు. లేకే మనం ఆశీర్వదించబడలేక పోతున్నాం. జీవం గల దేవుని తెలుసుకొని ఆశీర్వాదం మన దగ్గరే ఉంది, కానీ మనకు తెలియట్లేదు. ఆశీర్వాదం మన దగ్గరే ఉంది, మనకది అర్థం కావట్లేదు. ఎలా పొందుకోవాలో మనకి తెలియట్లేదు. అదేం పెట్టారా దానియేలు గారు? ఏమండి, ఊరకనే పొందుకోలేదు ఆశీర్వాదం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చూద్దామా, ఆ మూడో అధ్యాయంలోనికి వెళ్దాము. దేవుణ్ణి మనకి మహిమ కలుగునుగాక. చూద్దామా, చూడండి, మూడో అధ్యాయం 30 వచనం. అంతటి నుండి రాజు శద్రకు మేషకు అబెద్నెగోయను వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. ఇక్కడ ఏం మాట చదువుకున్నాం? మరలా మనం హెచ్చించెను, ఊరకనే హెచ్చించారు అక్కడ. వాళ్ళు ఏం దేనికి సిద్ధపడ్డారు? ప్రాణం తెగించి, ప్రాణం పోవడానికైనా సరే వాళ్ళు ఏం చేయబడ్డారండి? ఇష్టపడ్డారు కాబట్టి ఏం చేయబడ్డారు వాళ్ళు? మనం హెచ్చించబడుతున్నామా తగ్గించబడుతున్నామా చెప్పాలి. మనం ఎందుకు హెచ్చింపబడలేకపోతున్నామంటే తెగింపు అనేది మనలో లేదు. దేవుణ్ణి మనకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కొంతమంది భక్తులు మనం ఈరోజును మనం పరిచయం చేసుకుని మనం ముందుకు తెచ్చుకున్నాం. వాళ్ళు చేసినటువంటి, వాళ్ళు ఎందుకు ఆశీర్వదించబడ్డారు, ఎందుకు దీవించబడ్డారు, ఎందుకు వర్ధిల్లారు, ఎందుకు హెచ్చింపబడ్డారనే విషయాలు, కొన్ని విషయాలు మనం ఏం చేసుకున్నాం ఈరోజు? ధ్యానం చేసుకున్నాం. ఇంకా దేవుని చిత్తం అయితే ఇంకా ధ్యానం చేసుకుందాం. ఆ వాక్య భాగం ద్వారా మనం ముందుకెళ్దాం. మన వెనకాల దైవజనులు ఉన్నారు. ఈ మాటలను బట్టి ప్రభుదేవు మనలందరినీ దీవించునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. హల్లెలూయా.
తలలు వంచండి ప్రార్థన చేద్దాం. మహాగరుడైన తండ్రి, కృపగలిగిన దేవ, యేసు ప్రభువాని పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. అబ్రహాములో ఉన్నటువంటి విధేయత, యోబులో ఉన్నటువంటి యథార్థత, దానియేలులో ఉన్నటువంటి నమ్మకత్వం, భక్తి, ప్రార్థన, తండ్రి వాక్యమైనటువంటి బిడ్డల హృదయాలలో మీరు అనుగ్రహించండి. అనేకమైనటువంటి విషయాలు నీ దాసుల ద్వారా ఈ రాత్రి నీ బిడ్డలకు మీరు నేర్పించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నీ మాట శక్తివంతమైనది, నీ మాట ప్రభావం కలిగినది, నీ మాట జుంటి తేనె దారాల కంటే కూడా మధురమైనది. ఈ రాత్రంతయు కూడా మేము ధ్యానించిన తరగని గొప్ప ధననిది తండ్రి. వాక్యం ఇచ్చిన నీ దాసుని ఇంకను మీ యొక్క శక్తిని, బలాన్ని మీరు అనుగ్రహించి వాక్యమైనటువంటి ప్రతి బిడ్డల యొక్క జీవితాల్లో నీ కృపాశీర్వాదం కలగజేసి మేలు చేసి మహిమ పొంది కృప చూపించాలని యేసయ్య నామములో ప్రార్థన స్తుతించి బ్రతిమాలు వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. చాలు, ఇంకా ముగించేయండి, వెళ్ళిపోదాం అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. మీరు మాట్లాడరు పోనీ, మరొక ప్రసంగం వింటామండి అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. నిజంగా హృదయపు గుండె లోతుల్లోంచి వచ్చిన పదమేనది కదా, ఆకలవుతుందా? మిడ్లారా గమనించాలి ఈ ప్రత్యేకమైనటువంటి కోడికలు. కనుక నిద్ర ప్రతిరోజు నిద్రపోతాం, భోజనం ప్రతిరోజు తింటాం. నేను అంటాను, ఏ సమయములో ఏ క్షణములో దేవుడు మనతో ఏం మాట్లాడతాడో మనకు తెలియదు గనుక ఆయన వాక్కు కొరకు, ఆయన మాట కొరకు మనము ఆశతో కనిపెట్టుకుని దేవుని సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎంతమంది ఈ మాటలు మీరు నమ్ముతున్నారో గాను నాకు తెలియదు, కానీ నేను మాత్రం చాలా సంతోషించాను. సమయం లేక కాదు, కానీ సమయం ఉంటే ఇంకా దైవజనులు ఇంకా రాత్రి ఇంకొక గంట ప్రసంగం చేసే పరిస్థితి. కనుక వెనుక మరొక వర్తమానం ఉన్నది కనుక ఒక్కసారి అందరూ లేచి నిలబడండి. చాలా సమయం నుంచి అలాగనే కూర్చున్నారు. ఈ సమయంలో సువార్త వచ్చి ఒక పల్లవి శరణం పాట పాడుతుండగా మనం అందరం కూడా కొంచెం రిలాక్స్ అయ్యి, అమ్మ బయటికి వెళ్ళిపోకండి, ఎవరు బయటికి వెళ్ళదు, అందరూ అటు నుంచుని. ఒకవేళ మీకు ఆగిలింపులు వస్తే గట్టిగా ఆగిలించండి, చేతులు అటు ఇటు ఇటు చాపండి, ఇలాగ ఇలాగ అనుకోండి, కాళ్ళు కొంచెం అటు ఇటు ఇలాగ అనండి. ఒక పల్లవి చరణం పాడిన తర్వాత వాక్యాన్ని విందాం. మీరు ఎంతమంది నోట్స్లు రాసుకుంటున్నారో తర్వాత చూస్తాను. బ్రదర్ మార్టిన్ గారు నోట్స్ చూస్తే నిజంగా అక్షరాలు, అది ప్రింటింగ్ ప్రెస్సా లేకపోతే నో చేత్తో రాసిందా అనుకున్నట్టు నేను ఎప్పటికప్పుడు చూస్తాను. ఒక్కొక్కసారి టాటస్లో వెళ్తాడు ఆయన. ప్రతి వాక్యం, ప్రతి ఆదివారం విన్న వాక్యం, కొటేషన్లు అన్నీ కూడా అక్షరాలు ప్రింట్ చేసినట్టు కనబడతాయి. నోట్బుక్ తెచ్చుకోరు, పెన్ను తెచ్చుకోరు, చెప్పిన వాక్యాలు రాసుకోరు. ఆసక్తి అనేది మనలో ఉంటే దేవుడు అద్భుతం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. తీసుకోకండి మైక్ తీసుకో. స్తోత్రం. నా కృప నీకు చాలని, నా దయ నీపై ఉన్నదని, నా అరచేత నిన్ను భద్రపరచుకున్నానని, నా ఆత్మశక్తితో నింపి నడుపుచున్నానని. నా కృప నీకు చాలని, నా దయ నీపై ఉన్నదని, నా అరచేత నిన్ను భద్రపరచుకున్నానని, నా ఆత్మశక్తి
బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చుందాం. ప్రైజ్ ద లార్డ్. బయట ఉన్నటువంటి వారందరూ కూడా లోపలికి రండి. ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి అభిషక్తులు దైవజనులు తిమోతయ్య గారికి ఈ సమయాన్ని ఇస్తూ ఉంటుండగా మనం అందరూ కూడా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తూ దైవజనులను ఆహ్వానిద్దాం. అందరం కలిసి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. మరి ఈ యొక్క కూటాలకు ప్రభు మనలను ప్రేమతో ఆహ్వానించిన స్థానిక దైవజనులు సుధాకర్ అయ్య గారికి, వారి కుటుంబానికి, అలాగే ఈ స్థలంలో ఉన్న నా తోడి జత పని వారైన దేవుని సేవకులకు, కూడి ఉన్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాది వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. చెప్పండి, వందనాలేనా? వందనాలా లేకపోతే తందనాలా? చెప్పాలి. ఎందుకంటే వందనానికి ఏం చేయమన్నాడు చెప్పండి? ప్రతి వందనం. దేవునికి స్తోత్రం. మరి ఇప్పటి వరకు చక్కని మాటలు తెలియజేశారు దేవుని దాసులు, మరి లోకయ్య గారు. ఏం కూటాలి చెప్పాలి, చెప్పండి. ఏం కూటాలి కూడా తెలీదా? ఏం కూటాలని చెప్పారు చెప్పండి. అయ్యగారు ఉజ్జీవ కూటాలా లేకపోతే ఉపవాస కూటాలా? ఉజ్జీవ కూటాలైతే ఎలాగుండాలి? ఉజ్జీవంగా ఉండాలి. ఎలాగున్నారు మీరు? నిరుజ్జీవంగా ఉన్నారు. అది దేవునికి స్తోత్రం. ఉపవాసం ఉన్నట్టుగా లేకపోతే ఏంటి చెప్పండి? ఏదో పోగొట్టుకున్నట్టుగా నీరసంగా కూర్చొని ఉన్నారు. ఈ కూటాలు ఏ కూటాలంటే ఉజ్జీవ కూటాలు కనుక దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ఏం చేయాలి చెప్పండి? ఉజ్జీవం కలిగి దేవుణ్ణి స్తుతించాలి. దేవుని నామాన్ని ఏం చేయాలి? మనం ఘనపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుడు మరలా మనల్ని ప్రేమించి 2023 ఎన్నో నెలలు చెప్పండి? 11వ నెల ఎన్నో తారీఖు దినం? 15, 16 ఎన్నో 14, 15, 16 ఈ 3 దినాలు ఏ కూటాలు ఏర్పాటు చేశారు చెప్పండి? ఉజ్జీవ కూటాలు అంటే జీవం తగ్గిపోయింది మనకి. కాబట్టి ఏ జీవం కావాలి మనకి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇప్పటికే చాలా సమయం అయింది. చాలా మరి అలసిపోయినట్లుగా ఉన్నారు కాబట్టి ఎంతసేపు చెప్పమంటారు వాక్యం? అరగంట చెప్పమన్న వాళ్ళు అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. అరగంట చెప్పమంటారు అయితేని? గంట చెప్పమన్న వాళ్ళు చెప్పండి స్తోత్రం. చాలా తక్కువ ఉన్నాయండి. అయితే ముందు మాట కరెక్ట్. అయితే మయ్య గారు చెప్పేవారు ఎవరు? సిగ్గమణి గారు. ఏంటంట? అరగంట హద్దంట, 35 గంట లేకపోతే గంట ముద్దు. తర్వాత 35 గంట ఏంటి చెప్పండి? ముద్దు. గంట వద్దు. అరగంట ఏంటి చెప్పండి? హద్దు. హద్దులోనే ఉన్నారు మీరు. దేవునికి స్తోత్రం. 35 గంట ఏంటి చెప్పండి? ముద్దు. గంట వద్దు అన్నారు కాబట్టి నేను లోపలనే ముగించేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యెషయా గ్రంథం మనకి అందరికీ పరిచయమైన వచ్చిన భాగాలే మనం చూద్దాం. 57వ అధ్యాయం యెషయా గ్రంథము 57వ అధ్యాయము మనం చదివినట్లయితే 15వ వచనం చదువుదాం. మహాగణుడును మహాగణుడును మహోన్నతుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన
నిత్య నివాసి అయిన వాడు ఎలాగున సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యద్దను దీన మనస్సు గల వారి యద్దను నివసించుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. చదవబడిన ఈ వచనాలను ప్రభు మనందరి వినికిడిలో దీవించినట్లుగా అందరం కూడా ప్రభువా అయా ఈ కూడికలలో ఈ ప్రథమ రాత్రిలో ఇప్పటి వరకు నీ దాసులు నిలబెట్టి మాతో మాట్లాడి ఉన్నారయ్యా. ఇదిగో రెండవదిగా నీ దాసు నీ పక్షంగా నిలబడి ఉండగా నన్ను అయా ఇగో నీ సిలువ చాటును మరుగుపరచండి. నా మాటలు నీ అయా ఇదిగో ప్రభు నీ మాటలు నా నోట ఉంచి నాతో కూడిన నీ ప్రజలతో మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా ఉజ్జీవింపచేయమని కూడా ప్రార్థిస్తూ ఏసయ్య నీ పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అందరూ చెప్దామండి ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపడదాం. నీరసంగా ఉన్నవాడు చప్పట్లు కొట్టండి, చలేస్తున్నా ఉన్నవాడు చప్పట్లు కొట్టండి, చలియట్లేదు అయితేని. దేవునికి స్తోత్రం. మంచిది, కొద్ది సమయం దేవుని వాక్యాన్ని విందాం. ఇక్కడ చదవబడిన ఈ వచనంలో మనం చూసినట్లయితే ఆ దేవుని వాక్యంలో ఈ మాట ఈ రీతిగా రాయబడింది. ఏమంటే మహాగణుడు, రెండవది ఎవరు చెప్పండి, మహోన్నతుడు, మూడవది ఏంటి పరిశుద్ధుడు, నాలుగవది ఎవరు చెప్పండి నిత్య నివాసి. దేవునికి స్తోత్రం. మన దేవునికి ఎన్ని పేర్లు ఇక్కడ రాయబడ్డాయి చెప్పండి. మనం ఆరాధించే దేవుడు ఏ దేవుడు అయినా చెప్పండి. ఇప్పుడు కదా మనం చదువుకున్నాం, అనేక పేర్లు ఉన్నాయి, అనేక నామాలు ఉన్నాయి. కానీ ఇక్కడ చదవబడిన వచనాల్లో రాయబడిన మాట ఏంటంటే మనం ఆరాధించే దేవుడు ఎవరు చెప్పండి, ఆయన మహాగణుడైన. దేవునికి స్తోత్రం. పాట పాడుతూ ఏం పాట పాడుతుంది, మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములో నివసించువాడవు, మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే వసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటి నీ ధర్మమా. కృప సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటి నీ ధర్మమా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోని వసించువాడవు, మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోని వసించువాడవు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడుండే దేవుడైనా మనం ఆరాధించే దేవుడు ఎక్కడుండే దేవుడు అంటే ఆయన మహాగణుడు, రెండోది ఏంటి చెప్పండి మహోన్నతుడు, మూడోదేంటి పరిశుద్ధుడు, నాలుగవదేంటి చెప్పండి నిత్య నివాసి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దేవునికి నీ స్తోత్రం చెప్పమంటే నీరసంగా చెప్తున్నాడు. మనం ఆరాధించే దేవుడు ఇంత గొప్ప దేవుడు అయినప్పుడు ఎలా చెప్పాలి చెప్పండి, చెప్పండి గంభీరంగా చెప్పాలి, చెప్పండి హల్లెలూయా. ఇంకా చెప్పాలి హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి, ఇక్కడ మీకు మాకు ఏం జరుగుతున్నాయి చెప్పండి, అక్కడ జరుగుతున్నాయి. కేసీఆర్కి జై అంటే ఏం చెప్తారు చెప్పండి, గట్టిగా వస్తుందా స్లోగా వస్తుందా? ఒక రాజకీయ నాయకునికే లేకపోతే ఒక ముఖ్యమంత్రికే ఆ జయనిగా చెప్పగానంత గట్టిగా కేకలేసి ఏం చేస్తున్నారు చెప్పండి, అరుస్తున్నారే. మనం ఆరాధించే దేవుడు ఎవరు అయినా
ఐదు సంవత్సరాలు బాధం చేసి దిగిపోయేవాడు కాదు ఆయన. ఏ దేవుడు ఆయన? ఏ దేవుడు చెప్పండి? ఆయన మహాగణుడైన దేవుడు అండి. ఆయన దేవునికి స్తోత్రం. ఆయన ఎవరు చెప్పండి? రాజులా రాజు, ప్రభువులా ప్రభు, దేవాది దేవుడండి ఆయన. దేవుడు, ఆ దేవుడిని ఏం చేయాలి మనం? ఎలాగా దేవుని కనపరచాలి మనం? బిగ్గరగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దేవుణ్ణి బిగ్గరగా, గంభీరంగా, స్వరమెత్తి, చేతులెత్తి ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ మహాగణుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, ఇంకెవరు చెప్పండి? నిత్య నివాసి అయిన దేవుడు. ఏ దేవుడు చెప్పండి? పరిశుద్ధుడైన దేవుడు ఇలాగున సెలవిస్తున్నాడు. ఎలాగునా? ఎలాగున సెలవిస్తున్నాడో తెలుసా? నేను మహోన్నతమైన స్థలముల్లో ఏం చేసేవాడిని చెప్పండి. ఆయన నివసించే దేవుడు. ఆయన దేవునికి స్తోత్రం. ఎలాంటి స్థలం అది? మహోన్నతమైన స్థలం అంటే ఎలాంటి స్థలం? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం చూడండి ఒకసారి, అక్కడ ఏం రాయబడిందో చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం చదివినట్లయితే ఇక్కడ మనం చదువు చూడండి. మన దేవుడు ఏమని రాయబడింది చూడండి, ఇక్కడ 14వ వచనం. మనం ఆరాధించే దేవుడు లేక 15వ వచనం చదవండి. 15వ వచనం, 6:15. మన దేవుడు అక్కడ ఏమి రాయబడిందంటే మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. ఇక్కడ ఏమి రాయబడింది చెప్పండి? శ్రీమంతుడు, అద్వితీయుడునగు, అద్వితీయుడునగు, సర్వాధిపతి, సర్వాధిపతి అయిన యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. సర్వాధిపతి ఎవరన్నాడు చెప్పండి? రాజును. ఏ దేవుడు మన దేవుడు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ప్రభువులకు ప్రభువు. సమీపింపరాని, సమీపింపరాని ఏం చేసే దేవుడు చెప్పండి? తేజస్సులో ఆయన మాత్రమే ఏం చేసే దేవుడు చెప్పండి? నివసించే దేవుడు అండి ఆయన. అమరత్వము గలవాడయ్యా. దేవునికి స్తోత్రం. చెప్పాలమ్మా, ఈ మాటలు చదువుతుంటేనే ఎంత సంతోషించాలి మనం. మన దేవుని గురించి ఏమి రాయబడుతుంది చెప్పండి? శ్రీమంతుడు. ఇంకెవరు చెప్పండి? అద్వితీయుడు. ఈ లోకంలో మా ఏమొచ్చింది చెప్పండి? ఈ లోకంలో శ్రీమంతుడు సినిమా చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చెప్పండి అమ్మా, నవ్వుతున్నారండి. ఆయన శ్రీమంతుడు కాదు, ఆయన ఆయన సిరికి దాసుడు. ఆయన దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎవరు చెప్పండి? శ్రీమంతుడా యేసయ్యా. ప్రతి మాటకు ఒక పాట ఉందండి ఆయన గురించి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అక్కడ అంటే రాయబడిన మాట ఏంటండి? శ్రీమంతుడును. రెండవ దేవుడు చెప్పండి, అద్వితీయుడును. ఇంకెవరు చెప్పండి? సర్వాధిపతి. యుక్తకాలములయందు ప్రత్యక్షతను కనపరచును. ఆ ప్రత్యక్షతను ఏం చేసే దేవుడు చెప్పండి? కనుపరిచే దేవుడు. ఆ సర్వాధిపతి, ఆ సర్వాధిపతి, రాజులకు రాజు. ఏ దేవుడు అంటే ఆయన చెప్పండి? ఏ దేవుడిని ఆరాధిస్తున్నాం మనం? రాజులకు రాజును, రాజును, ప్రభువులకు ప్రభువు, ప్రభువులకు ప్రభువునై, ప్రభువును. సమీపింపరాని. ఇంకెక్కడ చెప్పండి? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఏం చేసే దేవుడు చెప్పండి? వసించుచు, వసించుచు, అమరత్వము గల వాడైన దేవుడు అండి. దేవునికి స్తోత్రం. బిగ్గరగా దేవునికి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం. అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుదాం. రాజులకు రాజు యేసు. పాట రాదా మీకు? ఏం పాట పాడాలి? రాజులకు రాజు యేసు, హల్లెలూయా. ప్రభులకు ప్రభు యేసు, హల్లెలూయా. రాజులకు రాజు యేసు, హల్లెలూయా. ప్రభులకు ప్రభు యేసు, హల్లెలూయా. యేసు నందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసు నందే నిత్య జీవం, హల్లెలూయా. శ్రీ యేసు నందు నిత్య జీవం, హల్లెలూయా. పూజనీయుడు యేసయ్య, హల్లెలూయా. పూజనీయుడు యేసయ్య, హల్లెలూయా. పూజింతము నిన్ను యేసయ్య, హల్లెలూయా. పూజింతము నిన్ను యేసయ్య, హల్లెలూయా. యేసు నందు రక్షణ మనకు, హల్లెలూయా.
పరమన కల్పతి యేసయ్యా హల్లెలూయా పరమన కల్పతి యేసయ్యా హల్లెలూయా పరలోకం చేర్చునే యేసయ్యా హల్లెలూయా పరలోకం చేర్చునే యేసయ్యా హల్లెలూయా యేసున రక్షణ మనకు హల్లెలూయా శ్రీ యేసున నిత్య జీవ హల్లెలూయా శ్రీ యేసున నిత్య జీవ పాపరహితుడు యేసయ్యా హల్లెలూయా పాపరహితుడు యేసయ్యా హల్లెలూయా సగం కూడా యేసయ్యా హల్లెలూయా యేసున రక్షణ మనకు హల్లెలూయా శ్రీ యేసున నిత్య జీవ హల్లెలూయా శ్రీ యేసున నిత్య జీవ హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా ఏ దేవుడు మన దేవుడు చెప్పండి ఈసారి శ్రీమంతుడు ఇంకా చెప్పాలి మీరు వెనకాల చెప్పాలి నా వెనకాల శ్రీమంతుడు ఇంకా అద్వితీయుడు చెప్పండి మీరు చదివిన మాటలే కదా నేను చెప్పిన కొత్త మాటలు ఏం చెప్పమని అనట్లేదు నేను ఏ దేవుడు చెప్పండి శ్రీమంతుడు అద్వితీయుడు ఎవరు చెప్పండి సర్వాధిపతి అయిన యుక్త కాలముల యందు ప్రత్యక్షతను కనుపరిచిను ఆ సర్వాధిపతి ఏ దేవుడు అంట రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఎక్కడుండే దేవుడు ఆయన ఇందాక యెషయా గ్రంథంలో ఎక్కడ ఉన్నాను చెప్పండి మహాపరిశుద్ధ స్థలములో మహోన్నతమైన స్థలంలో నివసించే దేవుడు ఇక్కడేం రాయబడింది ఆయన గురించి అంటే సమీపింపరాని తేజస్సు అంటండి దేవునికి స్తోత్రం ఇక్కడ ఎన్ని లైట్లు ఉన్నాయి చెప్పండి మూడు లైట్లు ఉన్నాయి ఇక్కడ ఒక 100 లైట్లు పెడితే ఎలా కనబడుద్ది మనం కని చూడగలమా ఆయనకి 100 లైట్లు కాదు 1000 లైట్లు కాదు కోటి లైట్లు పెట్టినా కూడా ఆ వెలుగునకు ఏం లేదు చెప్పండి ఎవరు కూడా ఆ వెలుగును ఏం చేయలేరన్నాడు చెప్పండి సమీపింపరాని తేజస్సు కలిగిన దేవుడు అండి ఆయన దేవునికి స్తోత్రం మన దేవుడే దేవుడు చెప్పండి సమీపింపరాని తేజస్సులో నివసింపగలిగిన దేవుడు అండి ఆయన ఈ దినాల్లో గతించిన దినాల్లో మరి మన నాసా శాస్త్రవేత్తలు ఎక్కడికి వెళ్ళారంట ఎక్కడికి వెళ్ళారు చెప్పండి చంద్రయాన్ 3 గురించి తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ చంద్రయాన్ 3 గురించి తెలిసిన వాళ్ళు ఎంతమంది చెప్పండి అమ్మ తెలుసా తెలీదా తెలిసిన వాళ్ళు చెప్పండి అడిగేమైంది ఎన్ని రోజులు ప్రయాణం చేసి వెళ్ళారు అక్కడికి ఇంచుమించుగా 40 రోజులు సుమారు పట్టింది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఆ యొక్క రోవరు ఏంటి చెప్పండి ఏం చేసింది చెప్పండి ఆ చంద్రమండలం అంతా తిరిగి ఏం చేస్తూ వచ్చింది ఫోటోలు తీస్తే భూమి మీద వాళ్ళకి పంపిస్తూ వచ్చింది దేవునికి స్తోత్రం అక్కడ ఎన్ని రోజులు 28 రోజులు ఏంటి చెప్పండి భూమి మీద మనకి ఎన్ని రోజులు చెప్పండి 28 రోజులు అయితే అక్కడ ఎన్ని రోజులు చెప్పండి ఎన్ని రోజులు ఒక్కరోజే అది దేవునికి స్తోత్రం 14 రోజు పగలైతే 14 రోజులు ఎన్ని చెప్పండి రాత్రి అని కానీ ఆ 28 రోజులు కూడా ఎక్కడ 14 రోజులు ఏం చేసింది చెప్పండి వెళ్ళిన పంపిన రోవర్ ఏం చేసింది పని చేసింది ఫోటోలు ఏం చేసింది భూమి మీదకి పంపించింది కానీ ఆ 14 మనకి 28 రోజులు అనుకున్న ఈ 28 ఒక నెల రోజులు అక్కడ ఎలా కనబడుతుందో చెప్పండి ఒక్కరోజు అని అంటే సూర్యుని దగ్గరికి వెళ్ళాలంటే ఇంకెంత టైం పట్టి చెప్పండి అసలు సూర్యుని దగ్గర ఒకరోజు అయితే ఇంకెన్ని రోజులు అయితే చూడండి సూర్యునికి భూమండలానికి చంద్రమండలానికి కొన్ని 100,000 కిలోమీటర్ల దూరం ఉంది ఆ చంద్రమండలానికి సూర్యమండలానికి వెళ్ళాలంటే ఇంకెంత ఉండో చెప్పండి ఇంకా చాలా 1000 కిలోమీటర్లు అండి అక్కడికి వెళ్ళగలరా అసలు చంద్రుని మీదకి వెళ్ళగలిగారు కానీ సూర్యుని మీదకి వెళ్ళగలరా అసలు సూర్యుని గ్రహం ఏ గ్రహం అది మండే అగ్నిగుండం అది లేకపోతే ఏం చెప్పండి ఆ నిత్యము ఏం చేస్తుంది చెప్పండి సూర్యుడు బగబగ మండుతో ఏం చేస్తున్నాడు చెప్పండి భూమి మీదకి ఏం పంపిస్తున్నాడు వెలుతురుని పంపిస్తున్నాడండి దేవునికి స్తోత్రం హల్లెలూయా వెండ యొక్క తీవ్రత ఏంటి చెప్పండి మే నెలలో మనకి ఎన్ని డిగ్రీలు వస్తాయి చెప్పండి ఇంచుమించుగా
ఒక 50 డిగ్రీలు వచ్చిందనుకోండి, అక్కడికి వెళ్తే ఏమైపోతారు? భూమి మీద 50 డిగ్రీలే మనం తట్టుకోలేకపోతున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఎన్ని వేల డిగ్రీలు ఉంటుంది చూడండి. అసలు అక్కడికి వెళ్తే ఎవరు బ్రతకరండి. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఉండేవాడు ఎక్కడంటే, నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, చంద్రమండలంలో ఉండే దేవుడు కాదు ఆయన. ఇక్కడ సూర్యమండలంలో ఉండే దేవుడు కాదు. ఆ సూర్యునికి ఇంకా ఎవరికి చెప్పండి, నక్షత్రాలకి కూడా కొన్ని వేల కిలోమీటర్లు ఉందండి. అక్కడ ఉండే దేవుడు కాదు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సూర్యునికి ఏంటి చెప్పండి, నక్షత్రాలు కూడా ఎలాంటివంటే, ఇప్పుడు సూర్యుడు మన ఎంత కనబడుతున్నా అక్కడికి, ఇంకా పైకి కొన్ని వేల కిలోమీటర్లు వెళ్తే ఆ నక్షత్రాలు కూడా ఎలాంటివంట, అవి చాలా పెద్దవి అంటండి. మనకి ఎలా కనపడే, చిన్న చిన్న సీరియల్ లైట్లా కనబడుతున్నాయి నక్షత్రాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎక్కడుండేవాడు కాదు చెప్పండి. ఆయన ఎక్కడుండే దేవుడు? ఆయన నక్షత్ర మండలం మీద ఉండే దేవుడు కాదు. ఆయన ఇంకా ఎక్కడ ఉన్న దేవుడు? ఆయన ఎక్కడికి వెళ్ళాడని రాయబడిందంటే, ఒకసారి అపొస్తలుడైన పౌలు అంటాడు చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 12వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ ఆయన చెప్తున్న మాటలు చూద్దాం. చూడండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మొదటి నుంచి చదువుదాం. అతిశయపడుట నాకు తగదు గాని, అతిశయపడవలసినది ప్రభు దర్శనములను గూర్చిన గూర్చియు ప్రత్యక్షతను గూర్చి చెప్పుదును. క్రీస్తునందున్న యొక్క మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల కిందట ఎవరంటున్నారు ఇక్కడ? ఒక మనుషుడు నాకు తెలుసు. ఆ మనుషుడు ఎన్ని సంవత్సరాల కిందట అంట? 14 సంవత్సరాల కిందట. 3వ ఆకాశమునకు కొనిపోబడి వెళ్ళాడంట. 3వ ఆకాశం అంట. దేవునికి స్తోత్రం. అది ఎక్కడుంది ఆకాశం? ఎక్కడుంది చెప్పండి. ఇగో సూర్యునికి పైన ఉందా, నక్షత్రాలకు పైన ఉందా, చంద్రమండలం కంటే పైన ఉందా చెప్పాలి? కింద ఉందా? లేకపోతే అన్నిటికంటే పైన ఉందండి ఆకాశం. అదే ఆకాశం కాదంట, ఇంకెన్ని ఆకాశాలు ఉన్నాయంట? 3వ ఆకాశం అంట. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎక్కడుండే దేవుడు చెప్పండి. ఆ ఆకాశములన్నిటికంటే, మహాకాశములన్నిటికంటే కూడా ఆ అత్యున్నతమైన ఏం చెప్పండి, సింహాసనం మీద ఏం చేసే దేవుడు చెప్పండి. ఆయన ఆసీనుడైన దేవుడమ్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ గొప్ప దేవుడు, అంత ఉన్నతమైన స్థలములో నివసించే దేవుడు అండి మన దేవుడు. అంతేగాని ఎక్కడుండే దేవుడు కాదు, కొండల మీద, గుట్టల మీద, మెట్టల మీద. ఎక్కడుండే దేవుడు చెప్పండి? రాళ్లలో, అరణ్యంలో, రప్పల్లో ఉండే దేవుడు కాదు ఆయన. దేవునికి స్తోత్రం. ఇంకా ఆయన గురించి రాబడిన మాటలు ఏంటంటే, యెషయా గ్రంథం ఆకాశం ఏమంటున్నాడు చెప్పండి, నా సింహాసనం, భూమి నా పాదపీఠం, నా నిమిత్తం మీరు కట్టనిర్దేశించిన ఇల్లు ఏపాటిది. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాటలని చెప్తున్నాం? మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడో అది మనం ఏం చేయాలి? ఇప్పుడు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏదో అందరు నమ్ముకున్నారు కాబట్టి, మా ఇంట్లో వాళ్ళు అందరూ వస్తున్నారు కాబట్టి నేను గుడికి వస్తున్నానండి, లేకపోతే నేను కూడా ఏం చేసేవాడిని, నేను ఒక్కడిని ఎందుకని ఉంటామని చెప్పేసి నేను వాళ్ళతో పాటు వెళ్ళిపోతున్నాను కాదండి చెప్పేది. దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసుకోవాలి ముందు. దేవునికి స్తోత్రం. ఆయన ఏ దేవుడై ఉండాలి చెప్పాలి? జీవము గల దేవుడా, జీవము లేని దేవుడా? దేవునికి స్తోత్రం. మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడు? ఆయన జీవము గల దేవుడా, జీవము లేని వాడా? నిజమైన దేవుడా, నిజమైన దేవుడు కాదా? దేవునికి స్తోత్రం. నిజమునకు దేవుళ్ళు కాని వారు ఎంతోమంది ఉన్నారండి. ఎక్కడ యిర్మీయా గ్రంథం 10వ అధ్యాయం చూడండి, మన దేవుని గురించి అక్కడ రాయబడిన మాటలు మనం చదువుదాం. కొన్ని త్వరగా దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి మీకు కొన్ని మాటలు, ఆయన ఎంత గొప్ప దేవుడని చెప్పడానికి ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. చదవండి, 10వ వచనం చదువుతున్నారు. యెహోవాయే నిజమైన దేవుడు. ఏ దేవుడంట? నిజమైన దేవుడు అంటే యెహోవాయే నిజమైన దేవుడు అంటే ఈ దేవుడు, ఈ లోకంలో ఉన్న దేవుళ్ళన్నీ చెప్పాలి. ఈ లోకంలో ఉన్న దేవుళ్ళని ఏ దేవుళ్ళు కాదని చెప్పాలి? నిజమైన దేవుళ్ళు కాదని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యిర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం, ఆయనే జీవము గల దేవుడు సదాకాలము. సదాకాలము ఎప్పుడు చెప్పండి? నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఆయన ఉగ్రతకు భూమి ఆయన ఉగ్రతకు ఏం చేస్తా చెప్పండి భూమి కంపించును ఆయన కోపం జనములు ఆయన కోపమును ఏం చేయలేదు చెప్పండి సహింపలేవు సహింపలేవు మీరు వారితో ఎలాగో చెప్పవలెను మీరు వారితో ఎవరితో ఎవరితో చెప్పమంటున్నాడు దేవుడు ఇక్కడ ఈ లోకంలో ఉన్న ప్రజలతో మీరు ఎలాగ చెప్పండి ఏమని చెప్పమంటున్నాడు ఆకాశమును ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద నుండకుండను ఆకాశము కింద నుండకుండను ఏమైపోతాయి నశించును దేవునికి స్తోత్రం ఈ లోకంలో ఉన్నవన్నీ ఏమైపోయాయి చెప్పండి నశించిపోయేవి గతించిపోయేవి దేవునికి స్తోత్రం హల్లెలూయా కానీ మన దేవుడు ఏ దేవుడు చెప్పండి నిరంతరం నిలిచిండే దేవుడు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఈ లోక దేవతలన్నీ ఏమైపోతాయి చెప్పండి ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు ఏమైపోతాయి అంటున్నాడు చెప్పండి ఆకాశము క్రింద ఉండకుండాను భూమి మీద ఉండకుండాను ఏమైపోతాయి నశించిపోయే దేవతలు అమ్మ దేవునికి స్తోత్రం హల్లెలూయా ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా వచ్చిన పాట అందరూ కలిసి పాడదాం ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును సాగిలపడి నమస్కరించి గడగడలాడును వంగని మోకాళ్ళన్నీ వంగని మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును యేసయ్య ఎదుట వంగిపోవును యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చుచున్నాడు ఈ లోకమంతా తెలుసుకుంటారు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రాజుగా వచ్చుచున్నాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఏ దేవుడు అంటున్నాడు ఆయన నిజమైన దేవుడు దేవునికి స్తోత్రం నిరంతరం ఉండే దేవుడు ఆయన తరాలు మారినా యుగాలు మారినా కూడా ఏ దేవుడు చెప్పండి మారని దేవుడు ఆయన దేవునికి స్తోత్రం హల్లెలూయా కాబట్టి ఆ దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే మీరు వారితో ఇలాగ చెప్పండి ఏమని చెప్తున్నాడు ఆకాశమును భూమిని లేక ఈ భూమిలో ఉన్న సమస్తాన్ని సృష్టింపని ఈ దేవతలు అన్నాడు అది దేవునికి స్తోత్రం ఈ లోకంలో ఉన్న ఎన్నో దేవతలు ఉన్నాయి లోకంలో ఏమంటారు చెప్పండి 33 కోట్ల హల్లెలూయా ఆ దేవుడు ఏమని చెప్తున్నాడో తెలుసా నీకు నాకు ఈ రాత్రి కాల సమయంలో ఏం చెప్తున్నాడు ఈసారి మొదటి వచ్చిన కాడికి వచ్చేద్దాం చాలా డల్గా కనబడుతున్నారు చదవండి ఎక్కడికి వస్తారు యెషయా గ్రంథం మనం చదువుకున్న 57వ అధ్యాయంలోకి వద్దాం దేవునికి స్తోత్రం హల్లెలూయా చదవండి ఈసారి ఎన్నో వచనం చదువుతారంటే పరిశుద్ధుడు నిత్య నివాసైన వాడు ఎలాగో సెలవిచ్చున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో ఉండే దేవుడు నేను అయినను వినయము గల వారి ప్రాణములు ఎవరి దగ్గరికి వస్తానంటున్నాడు తెలుసా అక్కడ ఉండే దేవుడు ఎక్కడికి వస్తానంటున్నాడు వినయము గలవారు చెప్పండి అక్కడ ఉండే దేవుడు ఎక్కడికి వస్తానంటున్నాడు ఆయన వినయము గలవారంటే ఎవరు వాళ్ళు ఇంతవరకు విన్నాం కదా అబ్రహాం ఏం చేసిన వాడు చెప్పండి దేవుని మాటకు లోబడినవాడు దేవునికి స్తోత్రం దేవుని మాటకి వెంటనే ఏం చేసిన వాడు చెప్పండి విధేయత చూపినవాడు దేవునికి స్తోత్రం ఆ దేవుడు వినయము గల వారి వద్దను రెండవదేంటి చెప్పండి
వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును, నలిగిన వారి ప్రాణమును ఏం చేయటని చెప్పండి, ఉజ్జీవింప చేయుటకును. ఏ కూటాలు? ఇయే ఉజ్జీవ కూటాలు కదా. ఈ ఉజ్జీవ కూటాల్లో నిన్ను, చల్లారిపోయిన నిన్ను, పడిపోయిన నిన్ను, లేకపోతే ఆరిపోయిన దివిటీలాగా ఉన్న నిన్ను, మిణుకు మిణుకులాడుతూ కొట్టుకులాడుతున్న నిన్ను ఏం చేయాలని, మరలా ఏం చేయాలని చెప్పండి, ఉజ్జీవింప చేయాలని. దేవునికి స్తోత్రం. ఏం చేయాలని? ఉజ్జీవింప చేయాలి. ఉజ్జీవింపం అంటే ఏంటి? ఉజ్జీవింపబడటం అంటే ఏంటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినం ఒక ఏం జరుగుతుంది చెప్పండి? వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతుంది. చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చూస్తున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరా? నేనే చూశాను అయితేని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన భారత్కి ఎక్కడ పడ్డది, న్యూజిలాండ్కి ఏం పడ్డది చెప్పండి? మ్యాచ్ జరుగుతుంది. నేను కూడా చాలా కాలం చూడలేదు. ఇందాక యూట్యూబ్ బంద్ చేస్తే ఆ వార్తలు వస్తున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా మరి ఆ మ్యాచ్లో ఎప్పుడు ఏం జరిగిందనే దానికి చెప్తూ ఈ దినం మరి ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే ఎక్కడ గెలిపోయి చెప్పండి? ఫైనల్ కప్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తానంటే మన భారతదేశం టీం ఎంతమంది ఉంటారు? 11 మంది ఉంటారు. మనం ఆ 11 మంది మన భారతదేశం తరఫున ఏం చేస్తారు చెప్పండి? ఆట ఆడతారు. ఆ భారతదేశం ఆ 11 మంది ఆట ఆడి గెలిస్తే ఏం చేస్తాం చెప్పండి? మనం గెలిచేసామంటాం. నువ్వేమన్నా ఆడేవా? నువ్వు ఎవరు గెలిచేసావు? మనం గెలిచాం. కారణం ఏంటి? దేవుని కర్రను చేత పట్టుకుని శిఖరం మీద నిలిచాడు. ఎక్కడ నిలుస్తాం చెప్పండి? కొండ శిఖరం మీదకి నేను నిలుస్తాను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లుగా చేసి అమాలేకులతో యుద్ధం చేశాను. దేవునికి స్తోత్రం. అక్కడ ఎవరితో చేస్తున్నాడు చెప్పండి? అమాలేకీలతో యుద్ధం జరిగిస్తున్నారండి. దేవునికి స్తోత్రం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు అక్కడ ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో ఏం జరిగిందో తెలుసా? మోషే గారు ఒక పర్వతం మీద ఎక్కారు. ఆ పర్వతం మీద కూర్చున్నారు. ఏం చేశారంటే యుద్ధం జరుగుతున్నంతసేపు ఏం చేసేవాడు చెప్పండి? చేతులు పైకెత్తేవాడు అంటండి. ఏం చేసేవాడు చెప్పండి? చేతులు పైకెత్తే ఎవరు గెలిచేవారంట? ఇశ్రాయేలు గెలిచే. చెప్పండి అమ్మా, మీరు చెప్పాలి. చేతులు పైకెత్తినప్పుడు ఎవరు గెలిచేవారు? చేతులు కిందకు దింపేవాడు. ఎవరు గెలిచేవారంట? అమాలేకులను శత్రువులు గెలిచేవారండి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము విజయం సాధించాలంటే ఏం చేయాలి? మనం చెప్పండి అమ్మా, మనం విజయం సాధించాలంటే ఏం చేయాలి? మన చేతులు ఏం చేయాలి? చాపాలమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతులెత్తి కొలిచెదము నిన్నే యేసయ్యా, స్తుతి గీతాలు పాడదము నీకే యేసయ్యా. చేతులెత్తి కొలిచెదము నిన్నే యేసయ్యా, స్తుతి గీతాలు పాడదము నీకే యేసయ్యా. ప్రైజ్నాడు హల్లెలూయా, ప్రైజ్నాడు హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. ప్రైజ్నాడు హల్లెలూయా, ప్రైజ్నాడు హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. చేతులెత్తి కొలిచెదము నిన్నే యేసయ్యా, స్తుతి గీతాలు పాడెదము ఆమేన్ హల్లెలూయా. ఏం చేయాలి మనం? చేతులెత్తి దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలమ్మా. చేతులెత్తి దేవుని నామాన్ని ఘనపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే చేతులెత్తితే ఏం జరిగింది? అక్కడ ఎవరికి వచ్చింది? చేతులు కిందకు ముడుచుకుంటే ఎవరికి వచ్చింది? శత్రువుకి విజయం వచ్చిందండి. మీరు చేతులు ముడుచుకుంటున్నారంటే సాతానుడు అంటాడు ఇంకా బాగా చేతులు ముడుచుకోమంటాడు. అది అర్థమవుతుందా? చేతులు ఏం చేయాలి? చేతులు, రెండు చేతులు ఏమి ఇచ్చాడు దేవుడు నీకు నాకు? ఎందుకు ఇచ్చాడు? చేతులు ముడుచుకూర్చోవడానికి ఇచ్చాడా? లేకపోతే రెండు చేతులతో తిన్నడానికి ఇచ్చాడా? చప్పట్లు కొట్టి ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. సర్వజనులారా ఏం చేయండి? చప్పట్లు కొట్టండి. జయధ్వనులతో ఏం చేయండి? దేవుని గురించి ఆర్భాటం చేయండి. అంతేకాదు తినటానికో
చేతులు ముడుచుకోవటానికి కాదు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మన చేతులతో ఏం చేయాలని రాయబడిందంటే ఇక్కడ 92 కీర్తనలో ఏమంటాడు చెప్పండి. నీ నామమును కీర్తించుట మంచిది, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను, ఏంటి చెప్పండి, పదితంతుల స్వరమండలముతోను, గంభీర ధ్వని గల సితారతోను. దేవునికి స్తోత్రం. ఎన్ని తంతులు ఉన్నాయి మన దగ్గర? ఏంటి ఆ 10 తంతులు? చేతులు ఎన్ని ఉన్నాయి? చేతులకి 10 ఏళ్ళు ఉన్నవాళ్ళు చేతులు స్తోత్రం చెప్పండి. నాకు 4 ఏళ్ళు ఉన్నవాళ్ళు చెప్పండి సార్. చేతులు లేవన్నవాళ్ళు చెప్పండి. చేతులు ఇచ్చిన దేవుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? తంబూరతోను నాట్యముతోను, తంబూరతోను నాట్యముతోను, తంతి వైద్యములతో, ఆ తంతి వైద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆమేన్, హల్లెలూయా. చప్పట్లు కొడితే వాద్యాలు అక్కర్లేదండి మనకి, అర్థమవుతుందా? చప్పట్లు కొడితే ఏమవుతుంది? ఒక్కసారి అందరు కలిసి చప్పట్లు గట్టి కొట్టండి. మరి ఎందుకు రావట్లేదు పాట పాడేటప్పుడు ఆ చప్పట్లు? ఎందుకు రావట్లేదు ఆ పాట పాడేటప్పుడు ఆ చప్పట్లు? ఏమి రాయబడింది అక్కడ? దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనము దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు ఏం చేయాలి? మన నోరు తెరవాలి. మన శరీరంతో ఏం చేయమన్నాడు చెప్పండి? పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ఏం చేయమన్నాడు దేవుణ్ణి? ఏం చేయమన్నాడు? నోరు మూసుకుని చేతులు ముడుచుకుంచుకోమన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. ఈ రాత్రికి వదిలేస్తున్నాను, రేపటి కానీ తినని చప్పట్లు కొట్టడం వల్ల అందరూ లేచి నిలబడతాను. అర్థమవుతుందండి? మనకు ఉద్యమం రావాలంటే ఎక్కడి నుంచి వస్తుందండి? మన చప్పట్లు రెండు కలిస్తేనే వస్తాయి, సౌండ్ వస్తుంది. నీవు దేవునితో సహవాసం చేస్తేనే ఏమేమి వస్తుంది నీకు? నీవేం చెప్పు, పొందుకుంటావు చెప్పండి. జీవాన్ని పొందుకుంటావు, నమ్మితే ప్రభు స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నీవే దేవుణ్ణి ఆరాధిస్తున్నావు ఇక్కడ. జీవం గల దేవుణ్ణా, జీవం లేని దేవుణ్ణా? కాబట్టి ఏం చేయాలి? ఆ జీవాన్ని నీవు పొందుకోవాలంటే ఏం చేయి? ఏం చేయాలి? జీవం గల దేవుణ్ణి ఏం చేయాలి చెప్పండి? మన నోటితో స్వరమెత్తి దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందుకే దేవుని వాక్యం మనకి తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఆయనను ఎక్కడ చెప్పండి? ఎక్కడ? వినయము గల వారి యద్దను, వినయము గల వారి ప్రాణమును ఏం చేయటానికి చెప్పండి? ఉజ్జీవింప చేయుటకును. రెండవదండి, నలిగిన వారి ప్రాణమును ఏం చేయటానికి? ఉజ్జీవింప చేయటానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు దేవుని సన్నిధికి వచ్చి ఏం చేయాలి? విరిగిపోవాలి, నలిగిపోవాలి. ఆ రీతిగా విరిగి నలిగిపోతే దేవుడు ఎక్కడికి వస్తాడో తెలుసా? ఎక్కడున్న దేవుడు? ఎక్కడున్న దేవుడు? పరిశుద్ధ స్థలములో నిత్య నివాసి అయిన దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు ఎక్కడికి వస్తానన్నాడు? నీ దగ్గరకు వస్తానన్నాడు. అది ఎక్కడికి వస్తాడు? ఆయన నీ దగ్గరే ఉంటాడు. ఆయన దేవునికి స్తోత్రం. లోకంలో ఏం పాటు పాడు, ఎన్ని మెట్లు ఎక్కినా కానరావు అయినట్టు ఉండడు. ఆయన ఎక్కడుండే దేవుడు? విరిగిపో. నీవు ఈ కూటాల్లో ఏం చేయాలి? విరిగిపోవాలి, నలిగిపోవాలి. దేవునికి స్తోత్రం. అట్టి రీతిగా విరిగి నలిగిన హృదయంతో దేవుని సేవించగలిగితే ఆయన ఎక్కడో ఉండే దేవుడు ఎక్కడికి వచ్చేస్తానన్నాడు? నీ దగ్గరికి వస్తాడు, నీలో ఉంటాడు, నీతో ఉంటాడు. నమ్మితే ప్రభు స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఇప్పటిదాకా బోధగాతం చెప్పాను, ఇప్పుడు అంశంలోనికి వెళుతున్నాను. అర్థమవుతుందా? పరిశుద్ధ గ్రంథంలో చదువుదాం ఈసారి, చూడండి. ఎవరు విరిగిపోయారు, ఎవరు నలిగిపోయారు? ఎంతోమంది, ఒక వ్యక్తినే చూపిస్తాను. ఇప్పటికే చాలా మీరు ఏం చేశారు చెప్పండి, నీరసంగా కనబడుతున్నాను. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో దీనవృత్తాంతాలు 2వ గ్రంథము మనం చదివినట్లయితే ఇక్కడ ఒక రాజు కనబడుతున్నాడు. ఎవరికి కనబడుతున్నాడు చెప్పండి? ఒక రాజు కనబడుతున్నాడు. చదువుదాం ఎక్కడ.
దినవృత్తాంతాలు 2వ గ్రంథము 34వ అధ్యాయం మనం చదివినట్లయితే అతడు దేవుని సన్నిధిలో ఏ రీతిగా దీన మనస్కుడయ్యాడో విరిగి నలిగిన వాడుగా దేవుని సన్నిధిలో జీవించాడు అనే దాని గురించి ఇక్కడ మనం చదువుదాం. చూడండి, చదవండి, ఒక మాట చదువుతా. ఎక్కడ చదువుతారంటే 34వ అధ్యాయము 26వ వచనం చదుదాం. మరియు యెహోవా యొద్ద విచారింపుడని మిమ్మును పంపిన యోధారాజుకు మీరు ఈ మాట తెలియజెప్పండి. నీవు ఎవని మాటలు విని ఉన్నావు? ఇశ్రాయేలు దేవుడైనా నీ మనస్సు ఏమైపోయిందంటే, అతని మనస్సు మెత్తనిదై. ఎవరి మనసు అది? ఎవరైనా ఇక్కడ ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు ఏం పేరు తెలుసా? యోషియా రాజు. దేవునికి స్తోత్రం. యోధా రాజులో చెప్పాలంటే ఇంకా ఇతరు చివరి రాజుల్లో చివరి రాజు లిస్టులోకి వచ్చేస్తాడు. కానీ ఈ రాజు హృదయం ఏమైపోయిందంట చూడండి, అక్కడ మనం చదువుకున్నాం. అతని మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీద దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకుని ఏమైపోయాడంటే ఇక్కడ ఏమైపోయాడు చెప్పండి? తగ్గించుకున్నాడంటండి. దేవునికి స్తోత్రం. రెండవది ఏం చేశాడు? నీ వస్త్రాలు చింపుకున్నాడు నా సన్నిధిని. మూడవది ఏం చేశాడు? నా సన్నిధిలో ఏం చేస్తావని చెప్పండి? కన్నీరు గార్చాడంటండి. నీ మనవిని నేను ఆలకించితి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ మాటలు విన్నప్పుడు? దేవుని మాటలు విన్నప్పుడు ఏం చేశాడని రాయబడిందంటే అక్కడ అతని మనసు ఏమైపోయిందంట? విరిగిపోయిందంటండి. అది అతని మనసు ఏమైపోయింది? నలిగిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలంటే ఆ యోషియా రాజు కంటే ముందుగా ఉన్న అతని తండ్రి కావచ్చు, ఇంకెవరు చెప్పండి, అతని యొక్క తాత కావచ్చు, ఏం చేశాడో తెలుసా? దేవుని మాట వినకుండగా దేవునికి ఏం చేశాడు చెప్పండి? ఎంతో కోపాన్ని పుట్టించిన వాడండి. దేవునికి స్తోత్రం. వారు చేసిన చెడ్డ పనులను బట్టి, వారు చేసిన భయంకరమైన ఆ చెడు కార్యాలను బట్టి దేవుని ఉగ్రత ఆ ప్రజల మీదకి దిగిందండి. దేవునికి స్తోత్రం. చూడండి ఒక్కసారి ఆ మాట కూడా మీరు చదివేది కానీ ఆ మాట కూడా చదవండి. 33వ అధ్యాయంలో మనం చదివినట్లయితే ఆ యోషియా రాజు యొక్క తాత అండి, ఎవరు చెప్పండి? మనష్షే. చదవండి 33వ అధ్యాయం మొదటి వచనాలు. మనస్సే 12 వాడై యెరూషలేములో 85 సంవత్సరములు ఏలేను. ఇతడు ఇశ్రాయేలు ఎదుటి నుండి యెహోవా వెళ్ళగొట్టించిన అన్యులను చేసిన హేయ క్రియలు అనుసరించుచు యెహోవా దృష్టికి చెడు నడత ఏ నడత నడిచాడంట? చెడు నడత నడిచాడు. ఇంకా ఇతడు తన తండ్రి అయిన ఇజ్కియా పడగొట్టించిన ఉన్నత స్థలములు మరలా తిరిగి కట్టించి బయలుదేవతకు పూజించుకొలుచెను. మరియు నా నామము ఎన్నటెన్నటికి ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గురించి యెహోవా సెలవిచ్చిన అక్కడ నున్న మందిరం కట్టించను. ఏం కట్టించాడంట? బలిపీఠాలు కట్టించి. ఎవరు కట్టించాడు బలిపీఠాలు? ఇతడు ఎవరికి? అన్యుల దేవతలకి అండి, బయలుదేవతలకి. దేవుని మందిరం ముందే కట్టాడంటండి. ఏం గుళ్ళు అయ్యి? దేవతల గుళ్ళు అండి. దేవునికి స్తోత్రం. ఈ ప్రజలు ఏ ప్రజలు అసలు? వాళ్ళు జీవం గల దేవుని ప్రజలు. దేవుడు ప్రత్యేకించిన జనాంగం అది. కానీ దేవునికి ఎంతగా చెప్పండి కోపము పుట్టించినంతగా అంతగా దేవునికి ఏం చేశాడు? వ్యతిరేకంగా ఏం చేశాడు చెప్పండి? ప్రవర్తించి పాపం చేశాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రవర్తించి పాపం చేస్తే చూడండి 6వ వచనంలో మనం చదువుదాం. ఏమంటున్నాడు చెప్పండి? బెన్హినోములో యందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించు మంత్రములను. ఏంటి చెప్పండి? మంత్రములు, చెల్లంగితనము, వాడుక చేయు కన్న పిచ్చాచములతోను, సోదిగండ్రతో సంగత్యము చేయుచు, యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపం పుట్టించు. దేవునికి స్తోత్రం. దేవునికి ఏం పుట్టించాడు ఇతడు? ఎందుకు వచ్చింది దేవుని కోపం? ఎందుకు వచ్చింది చెప్పాలి ఇక్కడ. దేవుని కోపం ఎందుకు వచ్చింది?
విగ్రహాలు బలిపెట్టాలు కట్టాడు. ఇంకేం చేశాడు చెప్పండి? వాటికి బలులు అర్పించాడు. ఇంకా మనం చదువుకున్న మాటలు ఏంటంటే, అక్కడ చదువుకున్నాం ఏంటి చెప్పండి, ఎక్కడ చెప్పండి, అగ్నిగుండంలో ఏం చేశాడు చెప్పండి, కుమారులను అప్పుడప్పుడు కూడా ఏ గుండాలు దాటుతున్నారు, అగ్నిగుండాలు దాటే వాళ్ళు ఉన్నారు ఇక్కడ, మాల వేసుకుని ఏం చేస్తారు చెప్పండి. ఇంకేం ఇది అమాస, ఇది ఇంకేంటి చెప్పండి, పౌర్ణమి లేకపోతే దశమి, విధియ తదియ చవితి, ఇలాంటివి ఏం చేయకూడదు. ఆ రోజులు మనము చూడకూడదు. దేవునికి స్తోత్రం. ఎన్ని దినాలు దేవుడు సృష్టి చేశాడు, ఎన్ని రోజులు దేవుడు సృష్టి చేశాడు చెప్పండి అమ్మా? 7 రోజుల్లోనా, 6 సంవత్సరాల్లోనా? 6 రోజుల్లోనే కదా, అది చెప్పడానికి కూడా భయం, నోట్లోంచి మాట రావట్లేదు. దేవునికి స్తోత్రం. కానీ అన్ని రోజులు చేసినప్పుడు దేవుడు ఏమన్నాడు, ఇది మంచిది, దేవుని దృష్టికి అనుకూలంగా ఉంది అది. లేకపోతే ఆదివారం మంచిది, సోమవారం మంచిది కాదు, ఇంకేంటి చెప్పండి, మంగళవారం మంచిది, బుధవారం మంచిది కాదని రాశాడు అక్కడ. కానీ మనం ఏం చేస్తున్నాం, ఈరోజు మంచిది కాదు. ఈరోజు ఏంటి చెప్పండి, గుడ్డ మాస. ఏ అమాస అంట? అలాంటివి చూడకూడదు ఇక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అలాంటి ముహూర్తాలు చూశాడంట. ఎవరైనా ఎవరు కొడుకో తెలుసా? ఇజ్కియా కొడుకు అండి ఈయన. ఇజ్కియా ఎంత దేవునికి ఇష్టడో తెలుసా? అతడు కూడా దేవునికి అనుకూలంగా నడిచిన వాడు. అలాంటి వాడు ఇలాంటి దుర్మార్గ పనులు చేశాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. ఇలాంటి చెడ్డ పనులు చేశాడు. అందుకే దేవుని కోపం ఆ రాజు మీద, ప్రజల మీదకి దిగిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అక్కడ అంటాడు కదా, ఏమంటున్నాడు తెలుసా, అగ్నిగుండములను దాటించుచు ఏం చేశాడు చెప్పండి, ముహూర్తములను విచారించుచు మంత్రములను, ఏంటి చెప్పండి, మంత్రాలు చిల్లంగితను వాడిక చేయు. దేవునికి స్తోత్రం. ఒంట్లో బాగాలేదనుకోండి, దెయ్యం పట్టుకుంది అనుకోండి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? అంతరం తెచ్చి కట్టుకోవాలి. ఏం కట్టుకోవాలా? కట్టుకున్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్దాం, చెప్పరా? దేవునికి స్తోత్రం. ఏం చేయకూడదు? అంతరాలు కట్టించుకోకూడదు. దేవునికి స్తోత్రం. అలాగా మంత్రాలు, అంతరాలు, తంత్రాలు ఏం చేయకూడదు, మనం చేయకూడదు. అలా చేస్తే ఏం చేసిన వాళ్ళం అవుతాం, దేవునికి కోపం పుట్టించిన వాళ్ళం అవుతున్నాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఏదన్నా ఇంట్లో చికాకు జరిగిందనుకో, ఎక్కడికి వెళ్ళమంటారు? ఆ దేవర దగ్గరికి వెళ్ళు. ఎక్కడికి? అక్కడికి వెళ్తే ఏం చెప్పేది, ఇంట్లో ఇంట్లోది ఒంట్లోది చెప్పేద్దండి. ఏం చెప్పి చెప్పండి, దెయ్యం చెప్తే మాటల దగ్గరికి వెళ్ళకూడదండి. ఎక్కడ ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలని రాయబడింది, ఎక్కడికి వెళ్ళాలి? ఇది ఇలా పట్టుకుని యెషయా గ్రంథం 8వ అధ్యాయం చూడండి ఒకసారి, ఎక్కడికి వెళ్ళాలని రాయబడిందో. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటిదాని ఒకటి పొడుగు అయిపోతున్నాయి. కుదించాలనుకుంటున్నాం కానీ ప్రసంగం ఏమైపోతుంది చెప్పండి, పొడుగు అయిపోతుంది. చదవండి ఒకసారి యెషయా గ్రంథం 8వ అధ్యాయం మనం చదివినట్లయితే ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, చదవండి ఒకసారి 19వ వచనం చదవండి. 19వ వచనం, వారు మిమ్మను, ఎవరు వారు మిమ్మల్ని చూచి, వారు మిమ్మల్ని అంటే నువ్వేమో దేవుని మందిరానికి పోతున్నావు, నీ పక్కలు దేవుని మందిరానికి వెళ్ళరు, ఇంట్లో బాగాలేదు, ఇంట్లో ఏం జరుగుతున్నాయి, కీళ్ళు జరుగుతున్నాయి, నష్టాలు జరుగుతున్నాయి, వాళ్ళు వచ్చి అంటారు కదా, ఏం జరుగుతుంది, వారు మిమ్మల్ని చూచి కర్ణ పిచాచి గల వారి దగ్గరికి వెళ్ళమంటున్నారు. కర్ణ పిచాచి దగ్గరికి వెళ్ళు. ఇంకా కిచకిచలాడు, కిచకిచలాడు ఏంటి చెప్పండి, ఎక్కడ దగ్గరికి వెళ్ళమంటున్నాడు, కిచకిచలాడు మంత్రజ్ఞుల యొద్దకు వెళ్ళి విచారించునప్పుడు, విచారించుడని చెప్పినప్పుడు, జనులు తమ దేవుని యొద్దకు ఎక్కడ విచారించాలి, నువ్వు ఎక్కడ విచారించాలి, పక్కోళ్ళు అంటారు కదా నువ్వు అక్కడికి వెళ్ళమ్మా అంటారు, వాళ్ళు అక్కడ ఉన్నది ఉన్నది చెప్పేస్తారంటాడు. ఏం చెప్తాను, సోది చెప్తానమ్మా, సోది ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను, లేనిది ఉన్నట్టుగా చెప్తాను అని వాళ్ళు చెప్పడానికి వచ్చేటప్పుడు ఏం చేయకూడదు మనం,
మన చేతులు వాళ్ళకి ఇవ్వకూడదు. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. అలాంటి వాళ్ళ దగ్గరికి మనం ఏం చేయకూడదు, వెళ్ళకూడదు. అలాంటి వాళ్ళ దగ్గర విచారించకూడదు మనం. దేవునికి స్తోత్రం. చెప్తాం మీకరిగా హల్లెలూయా హల్లెలూయా. ఏమంటున్నాడు అక్కడ? సజీవుల చెప్పినప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నాడు? సజీవుల పక్షముగా సచ్చిన వారి యొద్దకు వెళ్ళాలి. ఎందుకంటే వారు విచారించడని చెప్పినప్పుడు జనులు ఎక్కడ విచారించాలని? తమ దేవుని యొద్దనే విచారింపవద్దా. ఎక్కడ? నీవు ఆరాధించే దేవుడు ఏ దేవుడు? చేతగాని దేవుడు కాదు ఆయన. ఆయన చచ్చిపోయి సమాధిలో ఉండిపోయిన దేవుడు కాదు ఆయన. ఏ దేవుడు చెప్పండి ఆయన? ఇదిగో చనిపోయి మూడవ దినాన్ని తిరిగి లేస్తానని చెప్పి ఆయన ముందుగా చెప్పినట్లుగా తిరిగి లేచిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏం చేయాలి? చచ్చిన వారి దగ్గరికి వెళ్ళకూడదమ్మా. సజీవుడైన దేవుని యొద్దనే ఏం చేయాలి నీవు? విచారించాలి నీవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి. ధర్మశాస్త్రములు ఏమంటాడు చెప్పండి? సజీవుల పక్షమున చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా. వారి దగ్గరికి వెళ్ళకూడదు కదా. ఎందుకు వెళ్తున్నా నీవు? నీ దేవుడు చేతగాని దేవుడు అనుకుంటున్నావా? నీ దేవుడు నువ్వేం చేస్తున్నావో తెలియని దేవుడు అనుకుంటున్నావా నీవు? నీ దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? నిన్ను చూచి పరిశీలించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. నువ్వేం చేస్తున్నావో తెలుసు దేవుడికి. నువ్వెక్కడికి వెళుతున్నావో తెలుసు. నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసు. ఏమి క్రియలు చేస్తున్నావు కూడా ఆ దేవుని కన్నులు ఎవరు కూడా ఏం చేయలేని చెప్పండి? కప్పలేం మనం. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారి కన్నులు కప్పవచ్చు, లేకపోతే పక్క సహోదరుడు కన్నులు కప్పవచ్చు, కానీ దేవుని కన్నులు మాత్రం నువ్వేం చేయలేవు. మరుగుగా ఉండలేవమ్మా. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చేస్తున్న దేవుడు చెప్పండి. ఆయన దేవుడు, ఆయన పేరేం పేరు చెప్పండి. మన దేవుని పేరేం పేరు? చూచుచున్న దేవుడు అండి ఆయన. దేవునికి స్తోత్రం. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. ఆమేన్. హల్లెలూయా. ఏ దేవుడైనా చూచుచున్నది. కన్నులుండి చూడని వాడు కాదు, చెవులుండి వినని వాడు కాదు, చేతులుండి పట్టుకోలేని వాడు కాదు, కాళ్ళుండి నడవలేని వాడు కాదు ఆయన. ఏం చేసే దేవుడు? నువ్వెక్కడికి వెళుతున్నావో, నీవేం చేస్తున్నావో, ఎలాంటి పనులు చేస్తున్నావో కూడా ఏం చేస్తున్నాడు ఆయన? తేటగా చూస్తున్న దేవుడు అమ్మా ఆయన. దేవునికి స్తోత్రం. అంతేకాదు, నువ్వు చేయటమే కాదు, నీ హృదయంలో నీవేం ఆలోచిస్తున్నావో కూడా. నీకు ఇంకా తలంపు పుట్టకముందే ఏం చేసిన దేవుడు ఆయన? ఎరిగి ఉన్న దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నువ్వెక్కడికి వెళ్ళకూడదు అంటున్నాడు అక్కడ. జనులు ఏం చేసి, ఇదిగో కర్ణ పిచ్చాచితి గల వారి యొద్దకును, కిచ్చకిచ్చలాడు ఆ గొణుగే మంత్రజ్ఞుల యొద్దకు నువ్వేం చేయకూడదు, వెళ్ళకూడదు. వెళ్ళావంటే ఏమవుతావు నీవు? దేవునికి విరోధంగా పాపం చేసిన వాడు అవుతావు నీవు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు ఏ దేవుడు అని చెప్పున్నా నేను? జీవము గల దేవుడు, ఏకరీతిగా ఉన్న దేవుడు, మహోన్నతుడైన దేవుడు. ఇగో సమీపింపరాని ఏం చేసేదేవుడు చెప్పండి? తేజస్సులో ఆయన ఒక్కడు మాత్రమే నివసించగలిగిన దేవుడు. ఆ దేవుడు ఎక్కడికి వస్తానంటున్నాడు ఆయన? వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును. నలిగిన వారి ప్రాణమును ఏం చేయటానికి చెప్పండి? ఉజ్జీవింప చేయటానికి. ఏం చేసేదేవుడు అంటున్నాడు? నీ దగ్గర వచ్చి నిన్నేం చేసేదేవుడు ఆయన? బలపరిచే దేవుడు. నమ్మిన వారందరి దగ్గరగా ప్రభు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అంతేగాని ఒకటి చేసి ఒకటి చేయలేని దేవుడు కాదు ఆయన. నీ కొరకు ఏం చేసిన దేవుడు తెలుసా? ఏం చేసిన దేవుడు అని రాయబడింది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చెప్పండి. 8వ అధ్యాయం 35వ వచనంలో ఏం రాయబడింది చదవండి. ఇట్లుండగా ఏమందుము, చదవండి త్వర త్వరగా.
రోమాలు చదవాలి 8:35 ఇంకా ఇంకా పై వచనం చదవాలి 31 చదవండి. ఇట్లుండగా ఏమందము దేవుడు మన పక్షమున ఉండగా ఎవరంట ఆ దేవుడు ఎక్కడ ఉంటానంటున్నాడు ఇక్కడ నీ పక్షంగా ఉంటానంటున్నాడమ్మా నీ ప్రక్కనే ఉంటానన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. దేవుడు నా ప్రక్కన కావాలన్న వాడి దగ్గరికి రండి, చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇట్లుండగా ఏమందము దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు ఎవడండి? అసలు దేవుడే నీ పక్షంగా ఉంటే నువ్వు ఎక్కడ వెళ్ళకలదు. అంతరాలకి తంత్రాలకి మంత్రాలకి వెళ్ళకలదు. దేవునికి స్తోత్రం. మనకు విరోధి ఎవడు అసలు? చదవండి. తన సొంత కుమారుని ఏమి ఇచ్చేశాడంటే ఆయన తన సొంత కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు ఈ భూలోకంలో ఉన్న ప్రతి మానవుని కొరకు ఏం చేశాడు ఆయన? ఏం చేసిన దేవుడు ఆయన చెప్పండి. వెనుక తీయక మనందరి కొరకు ఏం చేసిన అప్పగించిన ఆయన అప్పగించిన దేవుడు అమ్మా ఆయన. దేవునికి ఆయనతో పాటు సమస్తమును సమస్తము ఏంటి చెప్పండి? ఈ భూలోకంలో ఉంది కావచ్చు, పరలోకంలో ఉంది కావచ్చు, సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహింపడు ఆయన? దేవునికి స్తోత్రం. ఇస్తాడా ఇవ్వడా చెప్పండి? ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడన్న వాళ్ళందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళకూడదు, మనం చెప్పండి. మనం ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. నీకు ఏదైనా కష్టం వచ్చిందా ఇక్కడ రా. ఎక్కడికి? ఇక్కడ మోకాళ్ళయి, కన్నీళ్లు గార్చు, హృదయాన్ని కుమ్మరించు. ఏం చేస్తాడు? నీ ప్రార్థన వినే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. నీ కన్నీళ్లను తుడిచే దేవుడు ఆయన, నీ దుఃఖాన్ని పోగొట్టే దేవుడు. ఏం చేసే దేవుడు చెప్పండి? ఇంకా సంతోషాన్ని వస్త్రంగా ఏం చేసే దేవుడు చెప్పండి? ధరింపచేసే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికొచ్చి మొరపెట్టమ్మా, అంతేగాని ఎవరో చెప్పిన మాటలు వినొద్దు నీవు. ఎవరో చెప్పిన మాటలు విని ఎక్కడెక్కడికో తిరగొద్దు నీవు. ఎక్కడికి రా, ఎక్కడికి రామంటున్నా? ఇస్రాయేలూ తిరిగి రానుద్దేశించిన ఎడల నీవు అటు ఇటు తిరుగుట మాని. ఎక్కడికి రమ్మంటున్నాడు? నా యొద్దకేరా. అంతేగాని ఎక్కడికి వెళ్తున్నావు నీవు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి ఈసారి. ఎక్కడ చదువుతారు? ఆ దినవృత్తాంతాల గ్రంథంలో చదువుదాం. మనం ఎక్కడ చదువుకున్నాం చెప్పండి? 33వ అధ్యాయంలో మనం చదువుకున్న మాట, మనుష్యుని గురించి రాయబడిన మాటలు ఏంటంటే, అతడు ఈ రీతిగా ప్రవర్తించి ఏం చేశాడని రాయబడి, దేవునికి ఎంతగానో విరోధంగా పాపం చేయటమే కాదు, దేవుని కోపాన్ని కూడా ఏం చేశాడు చెప్పండి? రేపినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి. ఇంకా శోధగాండ్రను సాంగత్యము చేయొచ్చు, యెహోవా దృష్టికి ఏం చేశాడు చెప్పండి? బహుగా చెడు నడత నడుచుచు. కోపం ఆయనకి ఏం చేశాడు చెప్పండి? కోపం పుట్టించాడండి. అంతగా దేవునికి విరోధంగా పాపం చేసిన కారణాన్ని బట్టి దేవునికి ఏమొచ్చింది చెప్పాలి? మనం చేసేవాడై 12వ ఏట ఉన్నత స్థలములను ఏంటి చెప్పండి? అతని తాతగారు కట్టించిన ఉన్నత స్థలాలను, దేవతాస్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను, పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును, యెరూషలేమును, యెరూషలేమంతటిని కూడా ఏం చేశాడు చెప్పండి? పవిత్రము చేయాలి. దేవునికి స్తోత్రం. ఇలాంటి విగ్రహాలన్నింటినీ పడగొట్టేశాడు. పడగొట్టి ఏం చేశాడు చెప్పండి? యెరూషలేమును, దేవాలయాన్ని కూడా ఏం చేశాడు చెప్పండి? పవిత్రపరిచాడు. దేవునికి స్తోత్రం. పవిత్రపరచటమే కాదు, అక్కడ ఆ శుద్ధీకరిస్తున్న సమయంలో దేవుని మందిరంలో ఒక గ్రంథం దొరికింది. ఆ గ్రంథం దొరికిన వెంటనే వాళ్ళు వచ్చి ఎవరికి అప్పగించారు తెలుసా? ఇల్కియాకి అప్పగించారు. అతడు చదివాడు, చదవటమే కాదు రాజుకు కూడా వినిపించినప్పుడు ఏం చేశాడని రాయబడింది అక్కడ చూడండి ఒకసారి. అతడు ఆ దేవుని గ్రంథాన్ని చదువుతుంటే ఏం చేశాడని రాయబడిందంటే, పంతొమ్మిదో వచనం నుంచి, అతడు ధర్మశాస్త్రం మాటలు చదివి వినిపించగా రాజు విని తన వస్త్రములు చింపుకొని ఇల్కియాకును, షాఫాను కుమారుడు అహీకాముకును, మీకా కుమారుడైన అబ్దోదులకును, షాఫానుకును, రాజు సేవకుడైన ఆషామాయ ఆశయాకును ఇలాగను ఆజ్ఞ ఇచ్చెను,
మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథంలోని మాటల విషయమై నా కొరకును ఇశ్రాయేలు ప్రజలందరి కొరకును శేషించిన ఎవరు చెప్పండి ఉన్న వారందరి కొరకును యెహోవా యుద్ధం ఏం చేయాలి మీరందరూ విచారించుడని మనపిత్రులు ఈ గ్రంథమునందు రాయబడి ఉన్న సమస్తమును అనుసరింపకయు యెహోవా ఆజ్ఞలు గైకొనుక గనుక యెహోవా కోపమందుకే దేవుని కోపం ఏం చేసింది చెప్పండి మన మీదికి దిగి వచ్చింది దేవునికి స్తోత్రం ఇలాంటి చెడు పనులు చేశారు ఎవరు మన పితరులు మా తండ్రి చేశాడు మా తాత కూడా అలా చేశాడు అందుకే దేవుని కోపము దేవుని ఉగ్రత మన మీదకి వచ్చింది కనుక ఆ ఉగ్రతను దేవుడు మన నుంచి తప్పించాలంటే మనమందరం ఏం చేయాలి చెప్పండి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా అందుకే ఆ రీతిగా వారందరూ కన్నీళ్లు గార్చి ప్రార్థించినప్పుడు దేవుడు ప్రవక్త అయిన ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు పుల్దా అనే ఒక స్త్రీ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అండి ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు చెప్పండి ప్రవక్త అయిన హుల్దా ద్వారా మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు చదవండి ఈసారి ఇదిగో ఆ 23 ఆమె వారితో ఇట్లా నేను నేను ఈ స్థలం మీదకి దాని కాపురస్తుల మీదకి యోధారాజు సముఖమున వినిపించబడిన గ్రంథమునందు రాయబడి ఉన్న శాసనములన్నింటినీ అన్నిటినీ రప్పించదను శాపములన్నింటినీ రప్పించదను వారు నన్ను విసర్జించి ఇతర దేవతలకు ధూపం వేసి తమ చేతి పనుల వల్ల నాకేం చేశారు కోపం పుట్టించినారు గనుక నా కోపం మీద ఈ స్థలం మీద ఏం చేస్తుంది మితి లేకుండా కుమ్మరించబడుతుంది నా యొద్దకు మిమ్మల్ని పంపిన వారిని వానికి ఈ మాటలు తెలియ చెప్పండి దేవునికి స్తోత్రం నా కోపం ఈ స్థలం మీద ఈ ప్రజల మీద అంతగా ఏమైపోతుంది చెప్పండి రగులిపోతుంది నా కోపం కాబట్టి ఇదిగో ఈ మాటలు వినిపించమని చెప్పిన ఆ రాజు యద్దుకి ఈ మాట చెప్పండి ఏ మాట చెప్పండి ఎప్పుడైతే ఈ మాటలు విన్నావో ఏం చేశాడంట రాజు ఏం చేశాడు ఆ మాటలు విన్నప్పుడు ఏమైపోయింది చెప్పండి రాతి గుండె కరిగిపోయిందండి దేవునికి స్తోత్రం కఠినమైన మనసు ఏమైపోయింది చెప్పండి మెత్తని మనసు అయిపోయిందమ్మా దేవునికి స్తోత్రం ఇంకా రెండవది ఏం జరిగింది అక్కడ రెండవది ఏం చేశాడు అక్కడ మెత్తని మనస్సును ధరించిన వాడై ఈ స్థలం మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలు విన్నప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకుని నా సన్నిధిలో నీరు విడిచితివి గనుక దేవునికి స్తోత్రం నీ మనవి ఆలకించి ఈ ప్రథమ రాత్రి కూడికలో నీవు నేను మనం అందరూ ఉజ్జీవింపబడాలంటే ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి తగ్గించుకోవాలి వస్త్రాలు చింపుకోవాలి ఇంకేం చేయాలి ఏం చేయాలంటే చెప్పండి మెత్తని మనసుతో కన్నీళ్లతో ఏం చేయాలి చెప్పండి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు చెప్పండి ఇగో నీ జీవితంలో గొప్ప ఉజ్జీవాన్ని ఏం చేస్తాడు ఆయన రగిలించే దేవుడు ఆయన నమ్మితే ప్రభు స్తోత్రం చెప్దాం హల్లెలూయా ఎందుకంటే ఈ అంత్య దినాలలో ఈ కడవరి దినాలలో మనం అందరము ఉజ్జీవింపబడాలి అంటే ఏం చేయాలి పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన మనం అందరం కూడా తిరిగి బాలలా బ్రతికించబడి ఇగో దేవునితో ఏం చేయాలి జీవము కలిగిన వారిగా జీవింపచేసేవారిగా మనం ఉండాలంటే ఏం చేయాలి ఇట్టి రీతిగా మనం జీవితాలని ఏం చేసుకోవాలమ్మా కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసి తగ్గించుకునే వారిగా ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు ఏం చేసే దేవుడు కొన్నాడు నీ ప్రార్థన ఏం చేసే దేవుడుగా ఉన్నాడు చెప్పాలి ఆలకించే దేవుడుగా ఉన్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా నీవు ఎలాగున్నావో నాకు తెలియదు నీవేం పనులు చేస్తున్నావో నాకు తెలియదు దేవుని వాక్యం ద్వారా అనేక సంగతులు దేవుడు ఈ రాత్రినితో ఏం చేశాడు ఆయన మాట్లాడాడన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి ఏం మాట్లాడాడు అది నీకే తెలుసు నువ్వు ఎక్కడెక్కడ తిరిగావో ఏమేం చేసావో దేవునికి విరోధమైన క్రియలు ఏం చేసావో ఒక్కసారి నిన్ను నీవేం చేయాలి పరిశీలన చేసుకోమా నీ కుటుంబానికి మేలు కలగట్లేదంటే ఎందుకు కలగట్లేదు నీ కుటుంబంలో ఆయన కార్యాలు చేయట్లేదంటే ఎందుకు చేయట్లేదు ఆయన రక్షింప నేరకినట్లు ఆయన ఏం కాదు చెప్పండి తన ఆస్తాలు ఏం కాలేదంటున్నాడు చెప్పండి విన నేరకినట్లు ఏం కాలేదు చెప్పండి ఆయన చెవులు మందం కాలేదమ్మా
ఆయనను ఏం చేస్తానని చెప్పండి, మీ దోషములు మీకును మీ దేవునికి ఏం చేస్తానని చెప్పండి. అడ్డుగా వస్తున్నాయి కనుక ఏం చేయట్లేదు ఆయన మీ జీవితాల్లో, మీ కుటుంబాల ఆయన కార్యాలు చేయట్లేదమ్మా. దేవునికి స్తోత్రం. ఆయన చేత కాని దేవుడు కాదు. ఆయన ఏం చేసే దేవుడు? ఆయన సర్వాధికారి అయినా దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కనుక అటువంటి గొప్ప కార్యాలు నీ కుటుంబంలో నీ జీవితంలో ప్రభువు చేయాలంటే ఈ రాత్రి ఏమైపోవాలని చక్కగా పడుకోవాలి, అంతేనా? నోరు మూసుకొచ్చేవాలి. విన్నారు కదా, విన్న మాటలు చెప్పడానికి ఏమవ్వాలి? విరిగిపోవాలి. మనం ఏమవ్వాలి చెప్పండి? విరిగిపోవాలి. ఏమంటున్నాడు చెప్పండి? ఆయనను వినయము గల వారి ప్రాణం నేను చేయటానికి చెప్పండి, నలిగిన వారి ప్రాణం నేను చేయటానికి చెప్పండి, ఉజ్జీవింప చేయటకును ఏం చేస్తున్న దేవుడు ఆయన? నేను వారి వద్ద ఏం చేసే దేవుడు అంటున్నాడు చెప్పండి. అర్థమవుతున్నది? ఆ దేవుడు నీతో ఉండాలని ఆశపడుతున్నాడమ్మా. ఆ దేవుడు నీ వద్ద నివసించాలని ఆశపడుతున్నాడు. ఆ దేవుడు నీతో కూడా నీ ఇంటికి రావాలని ఆశపడుతున్నాడు. ఆ దేవుడు నీ కుటుంబంలోన ఆ సమస్యలు, వ్యాధులు, చికాకులన్నింటినీ ఏం చేయాలని తొలగించాలని ఆశపడుతున్నాడు కదా. ఎందుకు నీవు నిర్లక్ష్యంగా ఉంటున్నావు? నీవు ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నావు? కాబట్టి ఇంకా నేను విస్తరించి మాట్లాడను కానీ అందరూ మోకరిందాం, ప్రార్థన చేద్దాం. ఎందుకంటే విన్న మాటలు బట్టి ఏం చేయాలి? మనం ఏం చేయాలమ్మా? కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. ఏదో అలవాటుగా ఆచారం వచ్చి వెళ్ళిపోవటానికి అది కూటాలు, బాగా చెప్పారని చెప్పి అని చెప్పుకోవటానికి అది కూటాలు. నీ లోపం ఏంటో దేవుడు నీకు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఎత్తి చూపిస్తుండగా నీవెక్కడికి వెళ్ళావు, నీవేం చేస్తున్నావు? దేవుని కోపాన్ని పుట్టించేవాడిగా ఉంటున్నావా? దేవునికి సంతోషాన్ని కలిగించేవాడిగా ఉంటున్నావు? ఒకసారి ఆలోచించాలి నీవు. ఎందుకంటే దేవుడు నీవేం చేస్తున్నావో ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన చూస్తున్నాడమ్మా. నీ మేలు కొరకు ఈ రాత్రి నీతో మాట్లాడాడు ఆయన. నీ క్షేమం కొరకు దేవుడు నీతో మాట్లాడాడు. అంతేగాని ఏదో వాక్యం ఏదో చెప్పాలి కాబట్టి చెప్పడం కోసం కాదమ్మా. దేవునికి అందరూ నోరు తెరిచి రెండు చేతులెత్తి ఎస్సయ్యా అన్నాడు. ఇదిగో యోషియా ఏ రీతిగా తన యొక్క మనస్సును, ఓ కఠిన మనస్సును ఏమైపోయి చెప్పండి, కరిగిపోయాడమ్మా. దేవుని మాటకు భయపడ్డాడు, దేవుని మాటకు విధేయత చూపాడు. అంతేకాదు తన వస్త్రాలు చెంపుకున్నాడు. అంతేకాదు ఇదిగో తన్ను తానుగా తగ్గించుకున్నాడు. ఇంకేం చేశాడు? కన్నీళ్లతో ప్రభుని ప్రార్థన చేశాడమ్మా. విన్న మాటలను బట్టి నీవు నోరు తెరిచి ప్రార్థన చేయలేవా? నోరు తెరవాలమ్మ, మౌనంగా ఉండదు. ఈ రాత్రి దేవుడు ఎంతో తేటగా స్వస్థంగా నీతో మాట్లాడి ఉండగా ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటావమ్మా? నోరు తెరిచి ప్రార్థన చేసుకోలేవా? నా జీవితంలో అయ్యా ఇదిగో ప్రభు, నేను చేసిన ఆ చెడు పనులను బట్టియే కదా, నీకు విరోధంగా చేసిన ఆ చెడు కార్యాలను బట్టియే కదా నా జీవితంలో నీ కార్యాలు చూడలేకపోతున్నాను ప్రభు. నీ ఉగ్రతకు నేను గురవుతున్నానయ్యా. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు ప్రభు. నేను వెళ్ళకూడని స్థలానికి వెళుతున్నానయ్యా, నీకు విరోధమైన అయాసకరమైన కార్యాలు చేస్తున్నానయ్యా, నన్ను క్షమించమని ఈ రాత్రి నీవు కన్నీళ్లతో ప్రార్థించగలిగితే ఆయన నీ అద్దకు వచ్చి నిన్ను ఉజ్జీవింప చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడమ్మా. నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను ధైర్యపరిచే దేవుడు, నీ చింతలను తొలగించే దేవుడు, నీ కన్నీళ్లు తుడిచే దేవుడు ఆయన. అంతేగాని చేతకాని దేవుడు కాదబ్బాయి. ఒక్కసారి నోరు తెరిచి ప్రభువా, ఎస్సయ్యా ఎస్సయ్యా, ఈ రాత్రి నాతో మాట్లాడావయ్యా, ఈ రాత్రి నా లోపాలేంటో నాకు ఎత్తి చూపించావయ్యా, అయ్యా నా క్రియలను నాకు తెలియచేసావయ్యా. ఆనాడు ప్రభువా అయోషియాక ఆయా తండ్రి తాత చేసి చెడు పనులను బట్టి ఆ ప్రజల మీదకి ఆ దేశం మీదకి ఇదిగో మితి లేకుండగా నీ ఉగ్రత రగిలి ఉండగా దేవా ఇదిగో ప్రభువా అతడు ఆ రీతిగా కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు నా కోపాన్ని నేను చల్లార్చుకుంటానని చెప్పాడమ్మా. నీ దినాల్లో ఆ ఉగ్రతను కుమ్మరింపమని చెప్పాడు దేవుడు. ఆ ఉగ్రతను తప్పించిన దేవుడు ఆయన. కాబట్టి నోరు తెరిచి ప్రభు, నా జీవితంలో నా కుటుంబంలో కూడా నీ ఉగ్రతకు నేను గురి కాకూడదయ్యా. అయ్యా అయ్యా ఎస్ అయ్యా అని అందరూ కూడా
నోరు తెరిచి కన్నీళ్లతో ప్రభువా నా పాపమేనయ్యా, నేనెంతగానో నీకు ఆయాసం కలిగించానయ్యా, నిన్ను ఏడ్పించానయ్యా, నిన్ను దుఃఖ పెట్టానయ్యా, నీ కోపాన్ని రేపానయ్యా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను కడుగు ప్రభువా, నాలో ఉన్న ఈ రాతి గుండెను తొలగించయ్యా, నాయన మెత్తని మనసు నాకు దయచేయండి అయ్యా, అయ్యా తగ్గించుకున్న వాడనై విరిగి నలిగిన హృదయంతో కన్నీళ్లతో నీ సన్నిధిలో అయ్యా నా లోపాలను నా పాపాలను ఒప్పుకుంటానయ్యా అని క్షమించమని ప్రార్థిస్తే తప్పకుండా ఈ రాత్రి నీ ప్రార్థన వినటానికి ఆయన సిద్ధ మనసు కలిగిన దేవుడుగా ఉన్నాడమ్మా, ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడమ్మా, ఎందుకు నోరు మూసుకుని కూర్చుంటావు, ఎందుకు హృదయాన్ని కఠినపరుచుకుంటావు, రాత్రి నోరు తెరువు, రాత్రి దేవుడు నీతో ఇదిగో మాట్లాడాడు, నోరు తెరిచి కన్నీళ్లతో ప్రార్థించగలిగితే తప్పకుండా నీ యొద్ద నివసించే దేవుడు ఆయన, నిన్ను బలపరిచే దేవుడు ఆయన, యెషయా యెషయా త్రోసి వేయకయ్యా నీ సన్నిధి నుండి నన్ను త్రోసి వేయకయ్యా నీ సన్నిధి నుండి నన్ను సమ్మతి గల మనసునిచి సమ్మతి గల మనసునిచి దృఢపరచు నన్ను దేవా దేవా నా దేవా కరుణించు నీ కృపతో క్షమించు పాపిని దేవా దేవా నా దేవా పాపము పోవునట్లు పవిత్ర పాపకు విరోధంగా బాధ పెట్టానయ్యా, నీ గాయాలు రేపానయ్యా, నన్ను క్షమించయ్యని పోవునట్లు నా దోషము పోవునట్లు శుద్ధునిగా చేయు నన్ను దేవా నా దేవా కరుణించు నీ కృపలో క్షమించు పాపిని దేవా దేవా నా దేవా మాయా సోదరుడా సోదరి ఇదిగో ఈ రాత్రి నీ లోపమేంటు నీ పాపమేంటు నీ అపరాధమేంటు ఆయన సన్నిధిలో ప్రభువా నన్ను క్షమించు ప్రభువా నీ కన్నీళ్లతో ప్రార్థించగలిగితే నీవు విరిగి నలిగిన హృదయంతో దేవుని పాదాల దగ్గర ఇగో మొర పెట్టగలిగితే తప్పకుండా ఆయన నీ అద్దుకు వస్తాడు, ఆయన నీతో ఉంటాడు, నిన్ను బలపరుస్తాడు, నీ కన్నీళ్లు తుడుస్తాడు. ఎంతవరకు నీవు నిర్లక్ష్యంగా ఉంటావు ఒకసారి ఆలోచించవా, ఎన్నాళ్ళు నీవు జీవించిన కానీ ఏముంది లోకంలో, ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పు ఉంది పైలోకంలో, తీర్పు దినమందున ఆయన ముందర నీవు నిలచే ధైర్యం నీకుందా, తీర్పు దినమందున ఆయన ముందర నీవు నిలచే ధైర్యం నీకుందా,
నిలచేదయ్యవునికున్నా మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకును మార్చుకోవా అనుకూల సమయం ఇదేనని ఎరిగి మారు మనసును పొందవా మారు మనసును పొందవా ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదలో కారణం ఉద్రవైన మా దేవా నీ పరిశుద్ధమైన పవిత్రమైన ఘననామనకు ప్రార్థిస్తున్నాను ఇవే మొదటి రాత్రి ప్రభువా మీ దాసులను నిలబెట్టి ఇంతవరకు నీ గంభీరమైన వర్తమని మీరు అందించిన విధానం కొరకు నీ స్తోత్రాలు ప్రభువా మీ దాసులను మండించి మీరు ఎత్తిపెట్టి వాడుకున్న విధానం కొరకు నీ స్తోత్రాలు ఎంతమంది అయితే ప్రభువా హృదయపూర్వక వాక్యాన్ని అంగీకరించారో వారి జీవితంలో గొప్ప మార్పును మీరు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి యోషేరా జీవితంలో తన తప్పును గ్రహించి మనస్సును మెత్తన చేసుకున్నప్పుడు ఆ శిక్షను వాయిదా వేసినట్టు నీకు వాక్యంలో రాయబడింది ప్రభువా అయ్యా ఆ శిక్షను తప్పించబడాలంటే యోషేరా చేసినట్టు మేమందరం కూడా మెత్తని మనసుకుని చేసుకునే కృపను బిడ్డలందరూ దయచేయాల్సిందిగా ప్రార్థన చేస్తాను పరిశుద్ధాత్మదేవుడా మీ దాసుల్లోంచి మీరు పడ్డ ప్రయాసం వ్యర్థము కాకుండా తండ్రి మీరే కార్యశుద్ధి కలిగించండి బిడ్డలందరి హృదయాలు మీరు కదిలించినందుకు స్తోత్రం ప్రభువా ఇదిగో వాక్యం ఇచ్చిన దాసులు బలపరచండి నాయన పోయిన శక్తి కంటే మినైన శక్తి ఆరోగ్యం దయచేయండి ఏ మాట కూడా వ్యర్థంగా పోకుండా తిరిగి రాకుండా బిడ్డల హృదయాల్లో మీరు నిలిచి మోలించి ఫలించి అయ్యా నిరంతర ఫలం పొందుట కృప దయచేస్తుందిగా ప్రార్థన చేస్తూ మీ దాసులు రాబోయే కాలంలో బహుబలంగా వాడుకోమని అయ్యా మీ దాసులు మీ హస్తాలకు అప్పగిస్తూ మేలు చేసి మహిమ పొందమని ఈ రాత్రి కూడా మీ నామని మహిమకరంగా జరిగించినందుకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ యేసు నామమున నడుచున్న మా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సమాధానము కూడిన మనందరికీ ఈ కూడికలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించి కాపాడి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తుని ప్రేమించే వారందరికీ కృప కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికి వందనం. ఒక్కసారి అందరిలో కూర్చుందాం. ప్రియులారా, ఇంతవరకు దేవుడు తన బలమైనటువంటి తన ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడే మన మధ్య తన సన్నిధి తన సంత్యారాన్ని ఉంచినందుకు బేగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా హల్లెలూయా. బిడలారా, మనం అలసిపోయిన దేవుడు అలసిపోయేవాడు కాదు. మన యొక్క పరిస్థితి ఎరిగినటువంటి వాడు దేవుడు. మన యొక్క నిరాశ నిర్జీవ క్రియలు పోయి మనలోనికి గొప్ప ఉజ్జీవాన్ని రావాలని దేవుడు మనకు ఈ సమయాన్ని ఇచ్చారు. బిడ్డలారా, ఇప్పటి వరకు వాక్యాన్ని అందించినటువంటి దైవజనులు ఆయన పెద్ద బలవంతుడేం కాదయన, చాలా బలహీనుడు శారీరకంగా. మరణకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి దేవుడు ఆయనను విడిపించి కిడ్నీలు వినిపెక్షన్, భయంకరమైనటువంటి షుగర్ వ్యాధి, మరణపు అంచుల వరకు వెళ్ళి బ్రతికించబడి అంత బలముగా దేవుని కొరకు వాడబడుతున్నటువంటి దైవజనులు. కూర్చుని దేవుని మాటలు వినడానికి ఎంత మనకి నిరాశ వచ్చేస్తుందో. 2020, 2021, 2022 ఆ సంవత్సరాలు ఒకవేళ కరోనా వచ్చి మన పరిస్థితుల్లో చనిపోతే మనం ఇక్కడ ఉండేవాళ్ళమా? దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు అంటే ఆయన కృప ఇంకా మన మీద ఉన్నది కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక బిడ్డలారా, నా హృదయంలో ఎంత వేదన ఉంది. ఏ విధము చేతనైనా సరే ప్రజలను ఉజ్జీవింపచేయాలి,
వారి జీవితాలు కట్టాలి, వారి కుటుంబాలు కట్టాలి, వారి ఆత్మీయ జీవితంలో వారిని బలపరచాలి అన్న తాపత్రయం తప్ప మిమ్మలను బాధ పెట్టాలన్నటువంటి ఆశ ఆలోచన ఎన్నడూ కూడా నాకు లేదు. రాత్రి 3 గంటలకు లేశాను, కూరగాయలకి వెళ్ళాం, ఉదయం వచ్చాం. వచ్చిన తర్వాత ఎన్ని దైవజనులు చూసుకోవాలి, సాయంత్రం మీటింగ్కి ఏర్పాటు చేసుకోవాలి, తర్వాత సాయంత్రం పరిచర్య చేసినటువంటి పిల్లలకి కొద్దిపాటి ఆహారాన్ని సిద్ధపరచాలి, మళ్ళీ మీటింగ్ ప్రారంభించాలి, రేపటి దినానికి ఏం చేయాలన్నటువంటి ఆలోచన మిడ్లారా. ఒకవేళ మీరు విశ్రమించొచ్చేమో కానీ నేను మాత్రం విశ్రాంతి విశ్రమాన్ని తీసుకోలేదు. మరలా రేపు ఉదయకాలానికి ఆహారాన్ని సిద్ధం చేయాలి, ప్రార్థన కూటాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇంత భారం దేనికి, ఇంత కష్టం దేనికి? సుఖంగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వాకింగ్ చెప్పి కానుక పట్టి ప్రార్థన చేసి వెళ్ళరండి అమ్మ మీరు అని చక్కగా నేను ఫ్యాన్ వేసుకుని పరుపు మీద పండుకోవచ్చు. మిడ్లారా, ఆశ కానీ ఆలోచన కానీ స్వతంత్ర విశ్వాస పెంతుకొస్తూ సంఘ పరిచర్యలో ఉన్నటువంటి సేవకులకు ఎవ్వరికీ లేదు. మేము ఎలాగూ ప్రయాసపడుతున్నామో సంఘంలో ఉన్నటువంటి విడుదల కూడా అలాగూ ప్రయాసపడాలి. మేము ఎలాగూ ఆత్మీయంగా దేవుని యొక్క బలాన్ని శక్తిని కలిగి ఉన్నామో బిడలో కూడా కలిగి ఉండాలి అన్నటువంటి ఒక ఆలోచన తప్ప మరింకేమి లేదు. కనుక మీరు సహకరిస్తే, మీరు సమకూడితే, అనేకులను సమకూర్చగలిగితే ఈ కోడికల ద్వారా, ఈ 3 రోజుల సభల ద్వారా మన కుటుంబాలు మన జీవితాలను దేవుడు అద్భుతంగా మార్చి కట్టనయ్య ఉన్నాడు. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి, చప్పట్లు కొట్టి ప్రైస్ లాన్ ప్రైస్ లాన్ ప్రైస్ లాన్ హల్లెలూయా. మంచిది, నేను విస్తరించి మాట్లాడను. ఉదయకాలం తెల్లవారుజాముని 4 గంటలకి దయచేసి పరిచర్య చేయడానికి రండి. పేరు పెట్టి నేను ఎవరిని పిల్లలు, అలాగని ఎవరికి ఫోన్ చేయను. మీరు రాకపోయినా నేను పని మాన్ను. ఒకవేళ నిద్రపోతానో నిద్రపోనో కూడా ఎవరికి తెలియదు ఇప్పుడు. కనుక దయచేసి 4 గంటలకు రండి. 9 గంటలకు 8:30-9 గంటలకు పనులన్నీ అయిపోవాలి. 10 గంటలకు మరలా ప్రార్థన ప్రారంభించాలి. 9:30కే పాటలు పాడే వాళ్ళందరూ కూడా మోకరించాలి. ఇక్కడ దయచేసి జ్ఞాపకం చేసుకోండి. స్తుతి ప్రార్థన చేసి కోడికను ప్రారంభించాలి. ఇంతవరకు వాక్యాన్ని అందించినటువంటి దైవజనులు, ఆత్మీయులు, అభిషక్తులు, తిమోతయ్య గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగనే మొదటగా దైవవర్తమానాన్ని ఇచ్చినటువంటి దైవజనులు, మరి పి లోకాయ్య గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మనలను ప్రార్థనలో నడిపించి చక్కని ప్రార్థన సహకారాన్ని ఇచ్చి నడిపించినటువంటి కే లోకాయ్య గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అలాగనే సంగీతం వాయించి సహకరించినటువంటి బావగారికి, అలాగనే అమరేష్కు కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. రేపు ఉదయకాల కూటమి 8 గంటలకు ప్రారంభించబడుతుంది చెప్పండి. 10 గంటలకి అంటే 8 గంటలకు రావాలి, 9:30కి రావాలి. తెల్లవారుజామును పరిచర్యకి 8 గంటలకు రావాలి. అది ఇవన్నీ ఫిక్స్ అయిపోవాలి టైంలో. ఎందుకంటే మీకు చెబుతున్నానంటే ఆల్రెడీ అన్నీ కూడా నేను చేసి ఉన్నటువంటి వ్యక్తిని, లేకపోతే మీకు ఏం చెప్పను. అసలు నేను చేయకుండా ఏ విషయం మీకు చెప్పను, మీ మీద ఏది కూడా మోపను.